అరుణాచలేశ్వరాయ నమః. ఆనందలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. భగవాన్ శ్రీ రమణ మహర్షి, రమణ మహర్షి వారి గురించి చెప్పే ముందు అరుణాచలం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే రమణ మహర్షి అంటే అరుణాచలం, అరుణాచలం అంటే రమణ మహర్షి. రమణులు వారికి అరుణాచలేశ్వరుడితో విడదీర అనే అనుబంధం ఉంది. అందుకే ముందుగా అరుణాచలం పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుని తర్వాత రమణ మహర్షి వారి చరిత్రలోకి వెడదాం. అరుణాచలం తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. పంచభూతలింగాలలో అగ్నిలింగానికి ప్రతీక ఇక్కడ శివలింగం. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ అని, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. అరుణాచల శివుణ్ణి స్మరించగానే పాపాలను హరించి ముక్తి నెసిగే క్షేత్రం ఈ అరుణాచలం. అరుణవర్ణంతో భాసిల్లుతుంది గనక దీనికి అరుణగిరి అని పేరొచ్చింది. ఈ అరుణగిరిపై ఎన్నో గుహలు, ఆశ్రమాలు, ఎన్నో నీటి బుగ్గలు ఉన్నాయి. సాత్కేయులు అరుణగిరిని 43 కోణములు కలిగిన శ్రీచక్ర ఆకారం అని అంటారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచల దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ నిర్మించాడని, దాని చుట్టూ అరుణపురం నిర్మించబడిందని పురాణాలు చెప్తున్నాయి. అక్కడ జరిగే పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణ అంతర్గత అరుణాచల మహత్యం తెలుపుతోంది. అరుణాచలాన్ని అరుణగిరి అని అంటారు. అరుణ అంటే ఎర్రని, గిరి అంటే పర్వతం అని అర్థం. ఈ కొండే ఈశ్వరుడు అని ప్రతీక. అందువల్ల అరుణాచలేశ్వరాలయం కంటే గిరికి ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ ఉన్నది తేజోలింగం గనక అగ్నిక్షేత్రం అంటారు. అరుణగిరి చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఈశ్వరుడికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. గిరిపైన గల ఔషధి ప్రభావం వల్ల శరీరానికి, శివనామస్మరణ వల్ల మనసుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవితానికి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అరుణాచలేశ్వర దేవాలయం 2000 సంవత్సరాలకు పూర్వం నుండే ప్రసిద్ధి చెందింది అని చరిత్ర తెలుపుతోంది. ఇది పల్లవుల కాలంలో తొండమండలం అను రాష్ట్రంలో తొండమనాడుకు చెందినది. రాష్ట్ర విభజన తర్వాత ఇది తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. తిరువన్నామలైలో ఎందరో మహానుభావులు నివసించారు. అందులో ప్రసిద్ధులు శ్రీ రమణ మహర్షి, శ్రీ శేషాద్రి స్వామి, శ్రీ యోగి రామస్వరత్ కుమారులు, భగవాన్ శ్రీ రమణుల వారు తిరుచుడిలో 1879లో జన్మించి మధురలో విద్యాభ్యాసం చేసి తమ 17వ ఏట తిరువన్నామలై వచ్చి అక్కడే నివసించి 1950లో నిర్యాణం చెందారు. శేషాద్రి స్వామి ఉత్తర ఆర్కాట్లో వళ్ళూరులో 1870లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి 1890లో అరుణాచలానికి వచ్చి ఇక్కడే స్థిరపడి 1929లో పరమపదించారు. శ్రీ రమణాశ్రమానికి తూర్పు వైపున కొద్ది దూరంలో ఈయన సమాధి ఉంది. అక్కడే శేషాద్రి స్వామి వారి ఆశ్రమం ఏర్పడింది. శ్రీ యోగి సూరత్ కుమార్ 1918 డిసెంబర్ 1వ తారీఖున కాశీ దగ్గర ఉన్న ఒక గ్రామంలో జన్మించారు. వీరు దక్షిణాదికొచ్చి శ్రీ అరవింద యోగులను, శ్రీ రమణుల వారిని దర్శించి కాంచనగౌడ్లోని స్వామి రామదాసు శిష్యులై తిరువన్నామలైలో స్థిరపడి 2001 ఫిబ్రవరి 20వ తారీఖున శివరాత్రి నాడు పరమపదించారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనది. పాదచారుడై శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసే వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందువల్ల ప్రతిరోజు ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కొండకు అష్టదిక్కుల అష్టదిక్పాలకులు పూజించిన శివలింగాలు ఉన్నాయి. కొండ చుట్టూ ఎన్నో కొలనులు, చెరువులు ఉన్నాయి. కొండకు పడమటి భాగంలో అన్నామలేశ్వరాలయం ఉంది. ఇక్కడ అరుణాచలేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు పూజించాడట.
గౌతమ పూజిత కరుణాఘన నగమ కడగంట ఏలుమా అరుణాచల. కొండ చుట్టూ అనేక మండపాలు ఉన్నాయి. ఆగ్నితీర్థ మండపం, పాలితీర్థ మండపం, యమలింగ మండపం, గౌతమ మండపం, మాణిక్యవాచక మండపం, వేటపాలెం రాజా మండపం, ఎలెత్తు మండపం, పచ్చయమ్మ కోవెల, దుర్గమ్మ కోవెల, అక్కడ గల ఖడ్గ తీర్థము మొదలైనవి కొండ ప్రదక్షిణ చేసేవారి సేద తీరుస్తూ ఉన్నాయి. అరుణాచలంలో మహాప్రసిద్ధమైన ఉత్సవాలు కార్తీక దీపోత్సవం, తిరువుడల ఉత్సవాలు. ఈ రెండు ఉత్సవాల తర్వాత అరుణాచలేశ్వరుడు సతీ సమేతంగా గిరి ప్రదక్షిణ చేస్తాడు. ఇక్కడ అమ్మవారిని ఉన్నమలై అమ్మనని ఆపీత కుచలాంబ పేరుతో పూజిస్తారు. మనకి అష్టమూర్తి తత్వం అని శివతత్వంలో ఒకటి చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వరుని చైతన్యం గుర్తించలేనప్పుడు సాకారోపాసన, శివుణ్ణి దీని అందు చూడవచ్చు అన్న దాని గురించి ఆదిశంకరాచార్యుడు చెప్పారు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కులో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యాజమానలింగం. ఈ అష్టమూర్తులు ఈశ్వరుడే కాబట్టి అవి మీ కంటితో చూసి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైన శివ స్వరూపాలు. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. ఇక్కడ అగ్ని ఉండాలి కానీ అరుణాచలేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ అగ్ని కనిపించదు. అంతరాలయంలో శివునికి దగ్గరగా కూర్చుంటే అక్కడ వేడికి ఉక్కబోస్తుంది. ఏదో కొంత వెలితితో సతమతమవుతారు. అంటే అక్కడ తీవ్రమైన అగ్ని ఉంటే ఆ సెగకు మనం తట్టుకోలేము. అందుకే ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తాడు. గిరి ప్రదక్షిణం ప్రారంభించేటప్పుడు ముందుగా మనకు వినాయకుడి గుడి కనిపిస్తుంది. ఆయనకు నమస్కరించి గిరి ప్రదక్షిణకు బయలుదేరతారు. అలా బయలుదేరగానే మొట్టమొదట దక్షిణ దిక్కున ఉన్న లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఆ యమలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వారు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు ఈ యమలింగ దర్శనం చేసుకుంటే ఎముకలు తొందరగా తిరిగి అతుక్కుంటాయి. చాలామందికి అలా జరిగింది. అంతటి శక్తివంతమైనది ఈ యమలింగం. యమలింగాన్ని దర్శించుకుని ముందుకు వెళితే నైరుతి దిక్కున నైరుతి లింగం ఉంది. ఆ నైరుతి లింగం దగ్గర కూర్చొని కావ్యకండ గణపతి ముని తపస్సు చేశారు. గణపతి ముని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు తొందరగా పలికిన స్థలమే ఈ నైరుతి లింగం. కాబట్టి ఈ నైరుతి లింగం దగ్గర కాసేపు కూర్చొని అరుణాచలేశ్వర నీ అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపజేసి నన్ను కాపాడు తండ్రి అని వేడుకోవాలి. ఇక ఇక్కడి నుంచి బయలుదేరి గిరి ప్రదక్షిణం మొదలు పెట్టగానే ఉత్తరం వైపున ఒక లింగం ఉంది. ఆ లింగాన్ని కుబేరలింగం అంటారు. ఇక్కడ ఈశ్వరుడికి ప్రార్థన చేస్తే ఐశ్వర్య సంపత్తు కలుగుతుంది. ఇక ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా పశ్చిమ దిక్కున అన్నామలై అని ఒక క్షేత్రం ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. ఇక్కడ ఈశ్వరుని పూజించి అరుణగిరి ప్రదక్షిణ చెయ్యాలి. అరుణగిరి ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షాన్ని ఇస్తుంది. ఇక్కడ 3 యోజనాల వరకు ఏ దీక్షకు సంబంధించిన నియమాలు లేవు. అరుణాచలంలో తూర్పు గోపురం వైపు ప్రవేశిస్తే ఆ గోపురం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. తరువాత ఉత్తరం వైపున గోపురం ఉంది. అరుణాచలంలో అమ్మని అమ్మన్ అనే ఒక ఆవిడ ఒకరోజు, ఈశ్వర నేను ఐశ్వర్యవంతురాల్ని కాను, కానీ ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని సంకల్పం చెప్పుకుంది. ఆ తర్వాత ఆమె ఎవరింటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఎంత డబ్బు ఉందో అనా పైసలతో సహా లెక్క చెప్పేదట. అందుకని ఆవిడ వెళ్లేసరికి చందా తెచ్చి ఇచ్చేవారు అందరు. అలా ఆవిడ పెద్ద గోపురం కట్టించింది. అప్పటి నుంచి ఉత్తరం వైపున ఉన్న గోపురంలోంచి బయటకు వెళ్ళి లోపలికి వస్తూ ఉంటారు. అరుణాచలేశ్వరుని దేవాలయంలోకి ప్రవేశించగానే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది. ఆ తర్వాత
కుడివైపుకు పెడితే అక్కడ ఒక యోగి సమాధి ఉంటుంది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. క్షేత్రానికి సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు. ఇది ఆలయానికి దక్షిణ భాగంలో ఉంటుంది. ఈ చెట్టు కింద కూర్చొని ఆ యోగి తపస్సు చేశాడు. ఇక్కడ నుంచి ముందుకు పెడితే పెద్ద నంది విగ్రహం ఉంది. నందీశ్వరునికు మొక్కి ముందుకు పెడితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ శివలింగం పెద్దదిగా ఉంటుంది. స్వామివారితో పాటు అమ్మవారు ఆపితుకుచాంబ అనే పేరుతో పూజలందుకుంటోంది. ఈ పేరు అమ్మవారికి ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు కైలాస పర్వతం మీద ఈశ్వరుడు కూర్చుని ఉండగా అమ్మవారు వెనక నుంచి వచ్చి పరిహాసంగా ఆయన కళ్ళు మూసిందట. అప్పుడు లోకమంతా చీకటైపోయిందట. ఆ దోష పరిహారార్థం అని తపస్సు చేసి పచ్చయ్యమ్మ అన్న పేరుతో అరుణాచలంలో వెలిసింది. అప్పుడు ఈశ్వరుడు అమ్మవారితో, సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మానేసి నా కోసం వచ్చినదనవి కాబట్టి ఆపితుకు చాంబ అన్న పేరుతో ఇక్కడే పూజలందుకుంటా అని చెప్పాడు. అలా చెప్పడమేగాక అమ్మవారికి తన శరీరంలో అర్ధభాగమిచ్చాడు ఈశ్వరుడు. అరుణాచలంలో మామిడి గుహ ఉంది. ఆ గుహలో కూర్చొని కావ్యకండ గణపతి ముని ఉమా సహస్రం రాశారు. అరుణగిరి మామూలు కొండ కాదు. ఇక్కడ పరమేశ్వరుడు స్థూల రూపంలో ఉన్నాడు. ఆలయంలో లింగ రూపంలో ఉన్న ఈశ్వరుడు అరుణగిరి మీద దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే, గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎవరికైనా పొరపాటున చెయ్యి కానీ కాలు కానీ కోసుకుని రక్తం వస్తే ఎవ్వరూ వాళ్ళకి కట్టుకట్టి రక్తం ఆపకూడదట. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే వచ్చి కట్టుకడతారని స్కాంద పురాణాల్లో ఉంది. అది అక్కడి ప్రమాణం. ఈ ఆలయం 10 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. చోళరాజులు 850 సంవత్సరం నుండి 1280 సంవత్సరం వరకు పరిపాలించారు. 1328 నుంచి హోయసల రాజులు దీనిని రాజధానిగా చేసుకుని పరిపాలించారట. సంగమ రాజులు 1336 నుండి 1485 వరకు పరిపాలించారని శాసనాలు ఉన్నాయి. తర్వాత సాళువు రాజవంశం, తర్వాత తుళువ రాజవంశం 1491 నుంచి 1570 సంవత్సరం వరకు పరిపాలించినట్లు శాసనాలు ఉన్నాయి. వీరి తర్వాత విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయలు పరిపాలించారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆనందలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. భగవాన్ శ్రీ రమణ మహర్షి. రమణ మహర్షి జీవితమే రమణతత్వం. ఆయన జీవితమే మనకు సందేశం. భగవాన్ రమణ మహర్షి కారుణ జన్మలు. ఉపనిషత్తులు నాటి ఋషులతో మొదలై మన దేశంలో అవిచ్ఛిన్నంగా వస్తున్న పరంపరకు చెందినవారు శ్రీ రమణ మహర్షి. ఈ ఋషి పరంపరలోని వారే బుద్ధుడు, ఆదిశంకరుడు. ఆదిశంకరాచార్యుడు తర్వాత జ్ఞానమార్గాన్ని బోధించి తమ వర్తనం ద్వారా దానిని చూపిన పరమోత్కృష్ణులు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆయన ఆధునిక యుగానికి చెందిన విలక్షణ మూర్తి. అతి చిన్న వయసులోనే అసంకల్పితంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమేగాక ఆత్మనిష్టలో 1/2 శతాబ్దికి పైగా దేహదారులై తమిళనాడులోనే అరుణాచల పుణ్యక్షేత్రంలో నివసించారు. ఆయన తన మౌనం ద్వారానే పరతత్వాన్ని బోధించిన మహాజ్ఞాని. వారు మహామనిషి కూడా. శ్రీ రమణ మహర్షి జీవిత విశేషాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తోంది ఆనందలక్ష్మి స్టూడియోస్. చారిత్రకంగా చూస్తే శంకరుని తర్వాత జ్ఞానమార్గం గురించి నొక్కి చెప్పడం తగ్గిపోయింది. ఎన్నో భక్తి ఉద్యమాలొచ్చి శంకరుడు స్థాపించిన అద్వైత మార్గాన్ని, జ్ఞానయోగాన్ని ముంచేశాయి. మొదట్లో రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ప్రబోధించిన భక్తి మార్గాలు వచ్చాయి. ఆ పిదప ఉత్తర భారతంలో 15-16 శతాబ్దాలలో భక్తి ఉద్యమాలొచ్చాయి. ఇవి ఇస్లాం మతస్థుల ప్రచారాన్ని తట్టుకోవలసి వచ్చాయి. 19వ శతాబ్దంలో వచ్చిన సమాజ ఉద్యమాలు క్రైస్తవ ప్రచారాన్ని ఎదుర్కొన్నాయి. ఆధునిక మానవునికి భక్తి మార్గం ఒకటే తరుణోపాయమని చూపిన వారు శ్రీ రామకృష్ణ పరమహంస. ఇంతటి విస్తృతమైన భక్తి ప్రవాహానికి ఒక ఆనకట్ట వలె నిలబడింది శ్రీ రమణ మహర్షి మౌన నగ్న రూపం.
వారికి భక్తి ప్రాధాన్యం తెలియదని కాదు దీనర్థం. ఆదిశంకరుని వలె వారు కూడా ఉద్వేగభరితమైన స్తోత్రాలతో అరుణాచల శివుణ్ణి స్తుతించారు. ఏమైనా వారు బోధించిన ఆత్మవిచారణ మార్గం జ్ఞానమార్గాన్ని ఆశ్రయిస్తుంది. ఆ జ్ఞానమార్గాన్ని ఆధునిక యుగానికి అనుగుణంగా ఆవిష్కరించారు. అందువల్ల ఈ మార్గం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇంతటి ఆధ్యాత్మిక ప్రపంచంలో మేరువుగా వెలసిల్లిన వారు భగవాన్ శ్రీరమణ మహర్షి. శ్రీరమణ మహర్షి జీవిత విశేషాలు, ఆయన ఆధ్యాత్మిక భావనలు, చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు దేవాలయాల నిలయం. ఒక విధంగా చూస్తే శైవభూమి. 1000కి పైగా శివక్షేత్రాలు, 6 కుమారస్వామి క్షేత్రాలు ఉన్నాయి తమిళనాడులో. ఉత్తర భారతంలో వలె అక్కడ ముస్లింల తాకిడి అంతగా లేకపోయింది. విద్యారణ్య స్వామి స్థాపించిన విజయనగర సామ్రాజ్యం వల్ల దక్షిణ దేశంలో హిందూ దేవాలయాలు, సంప్రదాయాలు నిలబడ్డాయి. మధుర నగరానికి 30 మైళ్ళ దూరంలో తిరుచుళి అనే శివక్షేత్రం ఉంది. ఈ ఊరికే సూలపురం అని కూడా మరో పేరుంది. ఆ పేర్లు రావడానికి సంబంధించి కొన్ని కథలున్నాయి. ప్రళయ సమయంలో నీటిలో భూమంతా మునిగిపోతున్నప్పుడు శివుడు తన త్రిశూలంతో కొంత భూభాగాన్ని ఎత్తగా అక్కడ ఏర్పడిన గుంటలోకి నీరు ప్రవహించి ఒక సుడిగుండం ఏర్పడిందట. అందువల్ల తిరుచుళి, పవిత్రమైన సుడి అన్న పేరొచ్చింది. త్రిశూలంతో లేవనెత్తబడిన ప్రదేశం కాబట్టి సోలపురం అన్న పేరు వచ్చింది. ఈ ఊరికి భూమినాథేశ్వర క్షేత్రమన్న పేరు కూడా ఉంది. దీనికి సంబంధించిన కథ ఇది. హిరణ్యాక్షుడు భూదేవిని ఎత్తుకుపోయినప్పుడు విష్ణువు ఆమెను కాపాడాడు. తనకి పాపస్పర్శ కలిగిందన్న కారణంతో ఆమె ఈ ప్రదేశంలో శివుని ఆరాధించడం వల్ల ఇక్కడ శివుడు భూమనాథేశ్వరుడిగా వెలిశాడు. ఈ ఊళ్ళోనే భూమనాథేశ్వర ఆలయం ఉంది. ఆయన దేవేరి పేరు సహాయాంబ. ఆమె సన్నిధి వేరేగా ఉంటుంది. ఈ క్షేత్రంలోనే శ్రీరమణ మహర్షి జన్మించారు. శైవులు చాలా పవిత్రమైన దినంగా పరిగణించేది ఆర్ద్ర దర్శన దినం. ఆ రోజునే చిదంబరంలో శివుడు నటరాజు రూపంలో తన ఆనంద తాండవాన్ని వ్యాఘ్రపాదునకు, పతంజలికి, మరికొందరికి చూపించాడు. ఈ రోజుని గొప్ప పండుగగా జరుపుకుంటారు, ముఖ్యంగా శివక్షేత్రాలలో. తిరుచుళిలో వెలిసిన భూమినాథేశ్వరాలయంలో కూడా ఆనాడు జరుపుకున్నారు. ఆనాడు ఉత్సవమూర్తులు ఊరేగి ప్రజలను ఆశీర్వదించి తిరిగి ఆలయ ప్రవేశం జరగబోతుండగా కాసేపు ఊరేగి బాగింది. ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఒక ఇంట్లో అప్పుడే జన్మించిన శిశువు గొంతు విప్పిన శబ్దమైంది. ఆ పుణ్యక్షేత్రంలో ఆ పర్వదినాన ఆ పవిత్ర ఘడియలో జన్మించిన శిశువే భావి కాలంలో శ్రీరమణ మహర్షిగా ప్రసిద్ధి పొందారు. ఆ గుప్పెడు శిశువు మహర్షి అయ్యారు. ఆ శిశువు జన్మించింది 1879 డిసెంబర్ 30. శిశువు జన్మించేటప్పటికి పునర్వసు నక్షత్రం వచ్చింది. ధర్మప్రభువు శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రం కూడా ఇదే. తిరుచుళికి సంబంధించిన 2-3 ఆసక్తికరమైన విషయాలు ఇవి. ఆ ఊరికి ఒకవైపున కౌండిన్య నది ఉంది. దీనిని పాపహారిణి అని కూడా అంటారు. ఊరికి మరోవైపున ఊరికన్నా 20 అడుగుల ఎత్తున ఒక పెద్ద చెరువు ఉంది. చెరువు నుండి నీరు పొంగి పొరలిన ఆ ప్రవాహం ఊరిని ముంచేయకుండా రెండో వైపుకు పోయేది. భూమనాథేశ్వర ఆలయానికి ఎదురుగా ఆలయ కోనేరుంది. ఆ కోనేటి నడుమ ఒక మంటపము, అందులో ఒక శివలింగము ఉన్నాయి. మాఘమాస శుక్లపక్షంలో కోనేటి నీటి మట్టం ఒక్కొక్క మెట్టు పెరుగుతూ పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేసి కృష్ణపక్షంలో తగ్గిపోతూ ఉండేది. భావి కాలంలో శ్రీరమణులు తాము స్వయంగా దీనిని చూశామని చెప్పారు. ఈ కోనేటిలోని నీటికి చర్మవ్యాధుల్ని పోగొట్టే శక్తి కూడా ఉందట. వెండి ఆభరణాలకు ఆ నీరు తగిలితే నల్లగా అయిపోయేవట. తిరుచుళి క్షేత్ర ప్రాశస్త్యాన్ని స్కాంద పురాణం వర్ణిస్తుంది. ప్రసిద్ధ శివయోగులు మాణిక్యవాచకర్, సుందరమూర్తి కూడా ఈ క్షేత్రాన్ని కీర్తించారు.
తిరుచుడిలో పరాశర గోత్రానికి చెందిన ఒక స్మార్త బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో జన్మించాడు ఈ శిశువు. ఆ కుటుంబ పెద్ద సుందరమయ్యారు. ఆయన తండ్రి పేరు నాగస్వామి అయ్యారు. తల్లి పేరు లక్ష్మీ అమ్మాళ్. నాగస్వామి అయ్యారు తాతగారింటికి ఒక సన్యాసి వచ్చినప్పుడు ఆయనని ఎవ్వరూ సరిగ్గా ఆదరించలేదు. దానితో ఆయన కోపగించి వీళ్ల వంశంలో కూడా ప్రతి తరంలో ఒకరు బెచ్చమెత్తుకోవాలని శపించాడు. ఆ శాపం 3 తరాల పాటు ఉంటుందని కూడా ఒక పరిమితి పెట్టాడు. ఆ శాప ఫలితమో ఏమో నాగస్వామి అయ్యారు సోదరుల్లో ఒకరు పరివ్రాజకుడయ్యారు. తరువాతి తరంలో అంటే నాగస్వామి అయ్యారు కుమారుల్లో పెద్దాయన కూడా సంసార బాధ్యతల నుండి బయలుదేరారు. ఆ కారణంగా యావత్ కుటుంబ బాధ్యత సుందరమయ్యర్ మీద పడింది. అతి చిన్న వయసులోనే అంటే 12వ ఏటనే ఉద్యోగం చేయవలసిన అవసరం ఏర్పడడం వల్ల గ్రామ మున్సిపల్ దగ్గర గుమస్తాగా కుదిరారు. వేతనం నెలకి 2 రూపాయలు. లోకజ్ఞానం బాగా సంపాదించి ఆ ఉద్యోగాన్ని మానుకుని అర్జీలు వ్రాసిపెట్టే వృత్తిని చేపట్టారు. నికరమైన ఆదాయం వచ్చే వృత్తి కాదది. అయినా 4 మంచిగా ఉంటూ వృత్తిని కొనసాగించేవారు. ఆ రోజులలో డిగ్రీ లేకపోయినా వకీలుగా పనిచేసే వీలుండేది. సుందరమయ్యర్ సర్టిఫైడ్ వకీలుగా స్థిరపడ్డారు. ఆ ఊళ్లలో చుట్టుపక్కల గ్రామాల్లోనూ అందరి మన్ననలు అందుకున్నారు. మంచి సంపాదన పరుడై భూమినాథేశ్వర ఆలయానికి ఈశాన్య దిక్కున ఒక పెద్ద ఇంటిని కట్టించుకున్నారు. తిరుచూడికి బదిలీ వచ్చే ప్రభుత్వాధికారులు తమ బస్సును ఏర్పాటు చేసుకునే వరకు సుందరమయ్యర్ ఇంట్లోనే ఉండేవారు. ఈ విధంగా ఎప్పుడు ఎవరో అతిథులు వస్తుండడం వల్ల వాళ్ల కోసమే తన కొత్త ఇంటిలో కొంత భాగాన్ని కేటాయించారు. సుందరమయ్యర్ మాటకి ఆ ప్రాంతంలో ఎంత విలువ ఉండేదో ఈ ఉదంతం చెబుతుంది. తిరుచుడికి కొత్తగా బదిలీ వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంట్లో దొంగతనం జరిగింది. కొన్ని నగలు పోయాయి. ఇన్స్పెక్టర్ తన ప్రయత్నాలు చేశాడు దొంగని పట్టుకోవడానికి, కానీ అవి ఫలించలేదు. చివరికి సుందరమయ్యర్ సహాయాన్ని కోరారు. ఆ వ్యవహారంలో తలదోచడానికి సుందరమయ్యర్ వెంటనే ఒప్పుకోలేదు. కానీ ఇన్స్పెక్టర్ బ్రతిమాలగా ఒప్పుకున్నారు. దొంగ ఎవరైనా సరే నగలని తిరిగి ఇన్స్పెక్టర్కి ఇచ్చేయాలని తన అభిమతాన్ని 4 చెప్పారు. ఇంట్లో అందరికీ తెలిసింది. కొద్ది రోజుల తర్వాత నగలమూట ఇన్స్పెక్టర్ వాకిలి గుమ్మం వద్ద ఉంది. ఇన్స్పెక్టర్ ఎంతో సంతోషించారు. సుందరమయ్యర్ భార్య పేరు అళగమ్మ. తమిళంలో అడగు అంటే అందమైన అనర్థం. సంస్కృత పదమైన సుందరమన్న అదే అర్థం కదా. ఆ దంపతుల అన్యోన్యతకి ఒకే పేరుండటం కూడా ఒక చిహ్నమే. అళగమ్మ అతిథి మర్యాదలు చేయడంలో అన్నపూర్ణ అని పేరు తెచ్చుకుంది. ఈ దంపతులకు మొదటి బిడ్డ నాగస్వామి. ఆ తర్వాత ఒక కూతురు పుట్టిపోయింది. ఆ తర్వాత బిడ్డే మన రమణులు వారు. ఈ బిడ్డ భూమి మీద పడగానే పుల్లిగదులు ఉన్న నాయనమ్మ అయ్యో మళ్ళీ మగబిడ్డ అని వాపోయింది. ఇది విడ్డూరంగా తోచింది ఆ గదిలో ఉన్న ఒక వృద్ధురాలికి. ఆమె కంటి చూపు కూడా బాగా మందగించింది. అయినా ఆమె ఒక జ్యోతిలాగా వెలిగిపోతున్న బిడ్డ పుడితే అట్లా అంటావేమిటని మందలించింది. ఆ నాయనమ్మ బాధల్లా తన దౌహిత్రునకు ఆడపిల్ల పుడితే పెళ్లి చేయవచ్చు కదా అని. మగబిడ్డ పుట్టడం వల్ల అది కుదరదు కదా. ఆ అందురాలికి కనబడిన వెలుగే ఉత్తరోత్తర లోకోత్తర జ్యోతి అయింది. చర్మచక్షువులకు కానరాని ఆ కాంతి ఒక మహాద్భుతం కదా. అలా ప్రారంభమైంది శ్రీ రమణ మహర్షి దివ్య చరిత్ర. పిల్లవానికి సుందరమయ్యర్ తమ ఇలవేల్పు వెంకటేశ్వర శర్మ అని పేరు పెట్టుకున్నారు. ఇంకొక కథనం ప్రకారం వెంకట్రామన్ అన్న పేరు పెట్టుకున్నారు. వెంకట్రామన్ అన్న పేరే ద్రవపడిపోయింది. పిల్లవానికి జాతక చక్రం వేయించారు. ఎవరు చూచినా ఇది ఒక మహాయోగి జాతకం అనేవారు. ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీరమణులు అన్నారు, ఆ జ్యోతిష్కుడు నా జాతకం చూసి ఏదో చెప్పారు, కానీ నాకిప్పుడు ఆ జాతకాలు వర్తించవు, ఎందుకంటే నాకింకో జన్మ కలిగింది అన్నారు. వారికి కలిగిన పునర్జన్మ ఏమిటో
ముందు ముందు చూద్దాం. రోవుం అరుణాచల మాయా విషము పట్టి తలకెక్కి చెడు ముని కరుణ పట్టు సగి రోవుం అరుణాచల ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆనందలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. భగవాన్ శ్రీ రమణ మహర్షి తనకు జాతకాలు వర్తించావు, నాకు ఇది ఇంకో జన్మ అని అన్నారు. తమిళనాడులో నాడీ గ్రంథాలు అనే గ్రంథాలు ఉన్నాయి. ఇవి తాళపత్ర గ్రంథాలు. పూర్వం ఎప్పుడో కొందరు యోగులు జాతక చక్రాలు వేసి వారి గురించి రాసించారు. ఇటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అగస్త్య నాడి, భృగునాడి, ఖగభుజంద్ర నాడి, సప్తఋషి నాడి. 1936లో తంగవేలు నాడారు ఖగభుజంద్ర నాడిలో భగవాన్ శ్రీ రమణ మహర్షి గురించి ఏముందో తెలుసుకున్నారు. ఆ గ్రంథం ప్రకారం రమణులు వారు జన్మించిన సమయానికి సకల దేవతలు సంతోషించారు. ఉమాశంకరులు బిడ్డ జన్మించే సమయానికి అక్కడే ఉన్నారు. ఇతను పుట్టే సమయానికి తండ్రి గారు అక్కడ ఉండడు. మరునాడు కానీ ఆయనకు కొడుకు పుట్టినట్టు తెలియదు. ఇతని తల్లి 42 ఏట గతిస్తుంది. ఈ బిడ్డకి చదువు మీద శ్రద్ధ ఉండదు. ఎప్పుడూ తపస్సమాధిలోనే ఉంటాడు. జన్మించిన తర్వాత 15 సంవత్సరాల 5 నెలల 27 రోజులకి ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఇతడు తిరువన్నామలైకి వెళ్ళి అక్కడే స్థిరపడతాడు. ఎక్కడ ఉన్నా ఆయన ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. ఎంతటి విద్వాంసులైనా చిత్తశుద్ధి గల సాధకులైతే వారిని కూడా ఉద్ధరించాలి అనేది ఆయన ఆశయం. ఇక రమణ మహర్షి గారి చరిత్రలోకి. దక్షిణామూర్తి వలె తమ మౌనోపదేశంతో బోధ చేస్తారు రమణులు. ఈ బిడ్డ సామాన్యుడు కాదు. తపస్సు వలన దేహం ఎంతో కృషిస్తుంది, కానీ ఆయనకి ఈ దేహ చింతే ఉండదు. ఆ శిశువు ఘనత వర్ణింపనలవి కానిది. ఇంకా ఈయన పూర్వజన్మ వృత్తాంతం ఈ విధంగా నాడి గ్రంథంలో ఉంది. క్రిందటి జన్మలో ఒక ప్రసిద్ధమైన కొండ మీద కూర్చుని తీవ్రమైన తపస్సు చేశారు. ఆయనకి విష్ణువు మొదలైన దేవతలు దర్శనమిచ్చినా వారిని పట్టించుకోలేదు, ఏ వరాన్ని కోరలేదు. ఆయన చేసే ఉగ్ర తపస్సుని ఆ దేహం తట్టుకోలేదని దయాళుడైన శివుడు బ్రహ్మదేవుణ్ణి ఆయన వద్దకు పంపాడు. ఆయనకు దేహదారుఢ్యాన్ని ఇవ్వమని ఆ ఋషి చేస్తున్నది శివుని దర్శనం కొరకు. అందువల్ల బ్రహ్మ ప్రత్యక్షమైన బ్రహ్మను వెళ్ళిపోమన్నాడు. శివుడు పంపగా వచ్చాను, మీ వాంఛేమిటో తెలియజేయమని బ్రహ్మ అడిగాడు. బ్రహ్మ వద్ద నుండి తనకేమి అవసరం లేదని ఆ ఋషి బ్రహ్మని తిరిగి పంపించేశారు. తన తపస్సుని ఇంకా తీవ్రంగా చేసి పరమాత్మ దర్శనానికై ఇంకా తీవ్రమైన తపస్సు చేశారు. ఆ ఋషికి తన దర్శనం కావాలని గ్రహించిన శివుడు సతీ సమేతంగా దర్శనమిచ్చి, నాయన నీ ఉత్తర జన్మలో కూడా మా పట్టగల నీ భక్తి ఇలాగే ఉంటుంది. ఆ జన్మలో మేము మీకు దారి చూపి మోక్షాన్ని ప్రసాదిస్తాం అన్నారు. ఆ ఋషి ఉత్తర జన్మలో వెంకటరామనగా భూమి మీద పడ్డారు. శివుడు తన మాటను ఎలా నిలుపుకున్నాడో ముందు ముందు చూద్దాం. శ్రీ రమణుల జననం ఏదో మామూలు వ్యక్తి జననం వంటిది కాదని కాలమే చూపింది. మహాయోగుల జననం లోకం దుర్భరక్షోభను అనుభవిస్తున్నప్పుడే సంభవిస్తుంది. బుద్ధుడు, శంకరుడు వంటి వారు తాము విముక్తులం అవటమే కాక ఇతరుల బంధ విమోచనానికి కూడా పాటుపడ్డారు. ఏ వీరుడు కత్తితో సాధించలేని దానిని వారు తమ ఆత్మశక్తితో సాధించారు. శ్రీ రమణులు జన్మించిన క్షేత్రం, జన్మించిన క్షణం ఎంత పవిత్రమైనవో ఇప్పటి వరకు చూశాం. ఇక బాల్యం గురించి తెలుసుకుందాం. వెంకటరామన్ బాల్యంలో మొదట చెప్పుకోవలసింది తల్లిపాలను తన 5వ ఏట వరకు తాగుతూనే ఉండడం. ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీ రమణులు, నాకు 5 ఏళ్ళు దాటిదాకా అమ్మ పాలు తాగుతూనే ఉన్నాను. మా నాయన చూస్తే ఎదిగిన పిల్లవాడికి పాలేమిటని కోపం చేసేవారు. అందువల్ల ఆయనను బయటికి పోనిచ్చి తాగేవాణ్ణి. అమ్మ వద్ద పాలు అంత సమృద్ధిగా ఉండేవి. తాను తాగటమే కాకుండా తమ బంధువుల అమ్మాయి మీనాక్షి కూడా తన తల్లిపాలు తాగాలని పట్టుబట్టేవాడు. వెంకటరామన్ ఇరుగు పొరుగు వారికి కూడా గారాబు బిడ్డగానే ఉండేవాడు. చుట్టుపక్కల పిల్లలంతా ఆడుకునేవారు. ఒకసారి వాళ్ళు చేసిన పని ఇది. సుందరమయ్యర్ తన ఇంట్లో అటకపై తన కోర్టు కేసులకు సంబంధించిన కాగితాలను కట్టలు కట్టలుగా ఉంచేవారు. ఆయన ఇంట్లో లేని సమయం చూసి పిల్లలు అటక మీదకెక్కి
ఆ కాగితపు కట్టలు తీసుకొని కాగితం పడవలు చేసి గుడి కోనేరులో విడిచారు. సుందరమయ్యర్ ఇంటికి వచ్చిన తర్వాత తన కాగితాలకు పట్టిన గతి చూసి ఉగ్రుడైపోయారు. ఆ కోపంలో పిల్లవాడి గురించి వీడి బట్టలు ఊడదీసి ఇంట్లోంచి పంపించేయండి అంటూ కేకలు వేశారు. ఇది వినగానే పిల్లవాడు భయపడి ఇంట్లోంచి మాయమైపోయాడు. భోజనాల వేళకి తిరిగి ఇంటికి రాలేదు. నాలుగు పక్కలా వెతికారు. దుఃఖంలో ఆలయ కోనేటిలో దూకాడేమో, అందులో మునిగిపోయాడేమో అని భయపడ్డారు. ఇంతలో భూమనాథేశ్వర ఆలయంలో వెలిసిన సహాయాంబకు మధ్యాహ్నం నైవేద్యం సమర్పించిన వేళయిందని పూజారి గర్భగుళ్ళకు వెళ్ళి అభిషేకం చేద్దామని అమ్మవారిపైన ఉన్న ఆచ్ఛాదాన్ని తీసిన తర్వాత ఆ మసక వెలుగులో అమ్మవారి ప్రతిమకు వెనుకగా ఒక శిలవలే ఉన్న ఆకారం కనబడింది. దగ్గరకు వెళ్ళి చూడగా అది మానవాకారమని గుర్తించారు పూజారి. తప్పిపోయిన పిల్లవాడితిని అనుగ్రహించి పిల్లవాడి తండ్రికి కబురు చేసి పిలిపించారు. సుందరమయ్యర్ పిల్లవాడిని ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్లారు. తండ్రి పెట్టిన చివాట్లని తట్టుకోలేక సహాయంబ శరణజొచ్చి శాంతి చెందాడు. పుట్టెడు దుఃఖం వచ్చినప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో దైవాన్ని తప్ప వేరే ఎవరిని ఆశ్రయించాలని ఆ పిల్లవానికి తట్టలేదు. సరిగ్గా ప్రహ్లాదుడు చేసింది ఇదే కదా. ఈ సంఘటన జరిగినప్పుడు వెంకటరామనికి వయసు 5 ఏళ్ళు. హిరణ్యకశిపుడు 5 ఏళ్ల బాలుడైన ప్రహ్లాదుడినే నానాహింసలో పెట్టాడు. వెంకటరామనికి 5వ ఏట అక్షరాభ్యాసం చేశారు. తిరుచుడిలో ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. వెంకటరామన్ స్నేహితులలో చెల్లం ఒకరు. వెంకటరామన్ కన్నా 5 ఏళ్ళు చిన్నవాడు. వెంకటరామనికి 8 ఏళ్ల వయసులో సంక్రాంతి రోజుల్లో ఒకనాడు చెల్లం ఒక చెరుకుగడను ఒక కత్తిని తీసుకొచ్చాడు. ఆ చెరుకుగడను నరకడానికి అతనికి సహాయం చేద్దామని వెంకటరామన్ ఆ పనిని మొదలుపెట్టాడు. కత్తితో ఒక్క వేటు వేశాడు. ఆ కత్తి చెరుకుగడ మీద పడకుండా వెంకటరామన్ బొటను వేలికి చూపుడు వేలికి మధ్య పడింది. వెంటనే వెంకటరామన్ చెల్లమ్ని ఇంటికి పంపించేసి తాను ఆసుపత్రికి పరిగెత్తాడు. అక్కడ వైద్యం చేయించుకుని తిరిగి ఇంటికొచ్చాడు. అలా ఒంటరిగా ఆ చిన్న వయసులో చేసుకోవడానికి ఎంత గుండె నిబ్బరముండాలి. బాల్యంలో జరిగిన ఇంకో సంఘటన. వెంకటరామన్ చిన్నతనంలో తండ్రిని నాయనా అని బోధించేవాడు. మామూలుగా తమిళులు తండ్రిని అప్ప అంటారు. వెంకటరామన్కి తెలుగు రావడానికి కారణం వాళ్ల దగ్గర బంధువు లక్ష్మణ్ అయ్యర్. ఈయనకి తెలుగు బాగా వచ్చు. ఆయనే వెంకటరామన్ని ముద్దుగా రమణ అనేవారు. లక్ష్మణ్ అయ్యర్ వల్లనే వెంకటరామన్కి చిన్నతనంలోనే తెలుగు వచ్చింది. వెంకటరామన్ తండ్రిని నాయనా అనడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంట్లోని ఇతర పిల్లలు, ఊళ్ళో వాళ్ళు కూడా సుందరమయ్యర్ని నాయనా అనడం మొదలుపెట్టారు. ఒకనాడు సుందరమయ్యర్ పొరుగురికి బండిలో వెళ్లాల్సింది. బండిలో 2 తలగడలు పెట్టుకున్నారు. ఆయన బండి ఎక్కే ముందు వెంకటరామన్ నాయనా మొదటి దిండు పడిపోతుందని హెచ్చరించాడు. తండ్రి లెక్క చేయకుండా తన దారిని తాను వెళ్ళిపోయారు. కొంత దూరం బండి వెళ్ళిన తర్వాత ఒక దిండు పడిపోయింది. సుందరమయ్యర్కి ఆశ్చర్యం కలిగింది. పిల్లవానికి దిండు పడిపోతుందని ఎలా తెలిసింది అని. ఆ రోజులలో ఫోటోలు తీయించుకోవడం చాలా అరుదైన వ్యవహారం. తమ చిన్నతనంలో ఫోటోలు తీయించుకున్న సందర్భాల గురించి మహర్షి ఎన్నో సంవత్సరాల తర్వాత చెప్పారు. ఒకసారి ఫోటోకై సిద్ధంగా నిలబడ్డాడు వెంకటరామన్. సరిగ్గా ఫోటోను తీసే సమయానికి ఒక ఈగ వచ్చి అతని ముఖంపై వాలింది. దానిని తరిమి వేయడానికి చెయ్యి ఊపవలసి వచ్చింది. అదే సమయానికి ఫోటో తీశారు ఫోటోగ్రాఫర్. ఆ ఫోటో సరిగ్గా రాలేదు. మరొకసారి ఒక గ్రూప్ ఫోటో తీశారు. అందులో సుందరమయ్యర్, మరికొందరు ఊరి పెద్దలు ఉన్నారు. అందులో నుంచి ఎన్నో సంవత్సరాల తర్వాత సుందరమయ్యర్ ముఖాన్ని మాత్రమే వేరు చేసి అచ్చువేశారు. అదొక్కటే సుందరమయ్యర్కి సంబంధించిన ఫోటో దొరికింది. వెంకటరామన్కి ఉపనయనం చేశారు. అప్పటికి అతనికి తిరుచుళ్ళిలో ప్రాథమిక విద్య ముగిసింది. తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉన్న డిండిగల్లో సుబ్బు అయ్యర్, ఆయనే సుందరమయ్యర్ తమ్ముడు, ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ ఊళ్ళో ఉన్న మున్సిపల్ మిడిల్ స్కూల్లో 1891లో, అంటే వెంకటరామన్కి 12వ ఏట, మొదటి ఫామ్లో చేర్పించారు. ఆ ఊళ్ళో ఉండగానే వెంకటరామన్కి ముద్దు నిద్ర ఉందని తెలిసింది. క్లాస్లో కూర్చున్నప్పుడు నిద్ర ముంచుకొచ్చేది. పాఠాలు సాగేటప్పుడు నాకు నిద్ర రాకుండా ఉండడానికి గోడకి ఒక మేకును కొట్టి ఒక తాడుతో నా పిలకను ఆ మేకుకు కట్టేవాడని
కునుకు పట్టి తల వాలిపోగానే ఆ తాడు గుంజేది, నిద్ర ఆగిపోయేది. ఒక్కొక్కసారి పంతులు గారు చెవులు మెలివేసి నిద్రపోకుండా ఆపేవారు అని చెప్పారు శ్రీరాముల మహర్షి. డిండిగల్లో ఉండగానే మరొక సంఘటన జరిగింది. ఒక రాత్రి ఇంట్లోని వారంతా దగ్గరలో ఉన్న గుడిలో ఏదో ఉత్సవాన్ని చూడడానికి వెళ్లారు. వెంకటరామన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. వాడు వెళ్ళిన తర్వాత తలుపు మూసి గడి వేసి వెంకటరామన్ చదువుకుందామని కూర్చున్నాడు. కొద్దిసేపట్లోనే నిద్రొచ్చింది. హాయిగా నిద్రపోయాడు. గుడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి వీధి తలుపుని ఎంతగా బాదినా వెంకటరామన్కి మెలకువ రాలేదు. ఆ చప్పుడుకి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మేల్కొనొచ్చారు. ఎలాగో అవస్థపడి తలుపు తెరిచారు. లోపలికి వెళ్ళి వెంకటరామన్ని నిద్ర లేపడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వెంకటరామన్కి మెలకువ రాలేదు. మర్నాడు ఉదయం గత రాత్రి జరిగిందంతా ఇంట్లో వాళ్ళు చెప్పే వరకు ఏమీ తెలియలేదు అతనికి. ఇలా మైమరిచి నిద్రపోవడం సహజమైపోయింది వెంకటరామన్కి. డిండిగల్లో ఉండగానే తనకన్నా పెద్దవాడైన బాబా రామస్వామి అయ్యర్కి ఉత్తరం రాస్తూ ఆశీర్వచనములతో అని మొదలుపెట్టారు శ్రీరమణులు. ఈ కథ రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నీవు నేననుగా నిత్యానందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆనందలక్ష్మి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. దిండిగల్లో ఉండగానే తనకన్న పెద్దవాడైన బావ రామస్వామి అయ్యర్కి ఉత్తరం రాస్తూ ఆశీర్వచనములతో అని మొదలుపెట్టినట్లు రమణ మహర్షి తెలిపిన కథ ఇది. నేను మా బావ రామస్వామి అయ్యర్కి ఉత్తరం రాద్దాం అనుకున్నాను. అతనికి మా నాన్న ఉత్తరం రాసేటప్పుడు రామస్వామికి ఆశీర్వచనములు అంటూ ప్రారంభించేవారు. రామస్వామి నాకన్నా పెద్దవాడు, అయినా రామస్వామికి ఆశీర్వచనములు అంటూ ప్రారంభించాను ఉత్తరాన్ని. దీన్ని అందుకున్న మా బావ నన్ను హేళన చేసేవాడు. నా తప్పేమిటో నాకు తెలియలేదు అన్నారు రమణ మహర్షి. ఇక రమణ మహర్షి గారి చరిత్రలోకి. డిండిగల్లో ఒక పాడుబడిన కోట ఉంది. ఆంగ్లేయుల్ని ఎదుర్కొని పోరాడిన వారి కోట ఇది. వెంకటరామన్ తన మిత్ర బృందంతో ఈ కోట ప్రాంతాల్లో తిరిగేవాడు. ఆ కోట గుమ్మం దగ్గర ఎవరో ఒకరు కాపలా ఉండడం వల్ల ఈ పిల్లలు కోటగోడ చివరిదాకా వెళ్ళి గోడనెక్కేవారు. ఇది ఏమంత తెలివైన పని కాదు. కోటలో ఆటలు ముగిసిన తర్వాత వెనక వైపు ఉన్న కోటగోడకు గల పెద్ద కన్నం ద్వారా బయటపడేవారు. డిండిగల్లో వెంకటరామన్ దాదాపు 1 సంవత్సరం గడిపేలోగా వాళ్ల చిన్న ఆయన సుబ్బు అయ్యర్కి మధురై బదిలీ అయింది. వెంకటరామన్ అతని అన్న నాగస్వామి కూడా మధురై వెళ్లారు. అక్కడ ఉండగా 1892లో వాళ్ల తండ్రికి అస్వస్థతగా ఉందని తెలిసి స్వగ్రామం వెళ్లారు అందరూ. వీళ్లు చేరిన 4-5 రోజుల్లో తండ్రి కన్నుమూశారు. సుందరమయ్యరు కుటుంబ సభ్యులంతా దుఃఖంలో మునిగిపోయారు. దేహాన్ని తీసుకుని వెళ్లి శ్మశానంలో దహనం చేశారు. ఆ ఊరికి ఆ శ్మశాన భూమిని దానం చేసింది సుందరమయ్యరే. 12 ఏళ్ల ప్రాయం వాడైన వెంకటరామన్ తండ్రి మరణం వల్ల ఇతర కుటుంబ సభ్యుల వలె దుఃఖిస్తూ కూర్చోక చింతనలో పడ్డాడు. దహన సంస్కారమైన తర్వాత కూడా ఆ చింతన సాగుతూనే ఉంది. ఆ చింతన మృత్యువు గురించి. వెంకటరామన్కి చివరికి ఇలా అనిపించింది, శరీరం చూసేటట్టు, పరుగెత్తేటట్టు, నడిచేటట్టు, తినేట్టు చేస్తున్నది నేను అనేదే. నాలోని నేను నాకు తెలుస్తోంది, కానీ మా నాయనలో ఉన్న నేను శరీరాన్ని విడిచిపోయింది. అందువల్ల ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ గ్రహింపు 12 ఏళ్ల కుర్రవాడికి కలగడం అసాధారణం కదా. సుందరమయ్యర్ గతించేటప్పటికి ఆయన వయస్సు 48 సంవత్సరాలే. భార్య అలగమ్మాళ్ళని 4 బిడ్డల్ని విడిచి వెళ్ళిపోయారు ఆయన. కొడుకులు 3, నాగస్వామి 16, వెంకటరామన్ 12, నాగసుందరం 6, కుమార్తె అలిమేలుమంగ 4 సంవత్సరాలు మాత్రమే. ఈ పిల్లల బాధ్యతని, వదిలిగారి బాధ్యతని సుందరమయ్యర్ తమ్ముళ్ళు నెల్లప్పయ్యర్, సుబ్బమయ్యర్ స్వీకరించారు. మధురలో పనిచేసే సుబ్బయ్యర్ తనతో పాటు నాగస్వామిని, వెంకటరామన్ని తీసుకుని వెళ్లారు. నెల్లప్పయ్యర్ మానామధురైలో వకీలు వృత్తి చేసుకుంటుండేవాడు. వదినగారిని, ఆఖరి 2 పిల్లల్ని తనతో పాటు తీసుకుని వెళ్లారు. కొన్నాళ్లకి తిరుచుల్లులోని ఇంటిని అమ్మివేయాల్సి వచ్చింది. ఎన్నో చేతులు మారింది ఆ ఇల్లు. చివరికి 1934లో నాడార్ కులస్తులు తమ ట్రస్ట్ కోసం కొని అందులో ఒక బడిని నడపడం ప్రారంభించారు. చలా
సుందరమయ్యర్ కర్మకాండ పూర్తయ్యాక మదురైకి నాగస్వామి వెంకటరామన్ వెళ్ళారు కదా. మదురి నగరం చాలా ప్రసిద్ధమైంది. పూర్వకాలంలో అది పాండ్యరాజుల రాజధాని. తమిళ భాష సంస్కృతి ఆ రాజుల పోషణలో బాగా వృద్ధి చెందింది. ఈనాటికి తమిళులకు తమ భాష అంటే ఎంతో ప్రేమ, గౌరవం, అభిమానం కూడా ఉన్నాయి. సంస్కృతంలో నిమిత్తం లేకుండా తన అస్తిత్వాన్ని నిలుపుకున్నది తమ భాష అని తమిళుల నమ్మకం. దేశంలోని అన్ని భాషల కన్నా తమ భాష పురాతనమైనది అని వాళ్ల నమ్మకం. మధుర నగరంలో ఉన్న మీనాక్షి సుందరేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధమైంది. మధుర పక్కగా వైగై నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నగర శోభని తమిళ కవులు వేనోళ్ల ప్రసిద్ధించారు. అటువంటి నగరంలోకి విద్యాభ్యాసానికి వచ్చారు వెంకట్రామన్ నాగస్వామి. వాళ్ల పినతండ్రి చొక్కప్ప నాయకర్ వీధిలో ఒక ఇంటిలో అద్దెకుండేవాడు. ఈ వీధి మీనాక్షి దేవాలయపు దక్షిణ గోపురానికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. అంటే ఇంట్లోంచి బయటకు వచ్చి కుడివైపును చూస్తే ఈ గోపురం కనబడుతుంది. ఈ దక్షిణ గోపురం మీద శిష్య సమేతుడై మౌన ముద్రాంకితుడైన దక్షిణామూర్తి శిల్పముంది. శ్రీ రమణ మహర్షి జీవితంలో దీని ప్రాముఖ్యత ఏమిటో తర్వాత చూద్దాం. వెంకటరామన్ చేరింది ఒక క్రిస్టియన్ స్కూల్లో అవడం వల్ల అక్కడ బైబిల్ పాఠాలు కూడా చెప్పేవారు. మామూలు విషయాల మీదే పెద్ద ఆసక్తి లేదా అతనికి. ఇక బైబిల్ మీద ఏముంటుంది, క్లాస్కి యథాలాపంగా వెళ్లేవారు. తమిళల్లో మంచి దిట్ట, ఇంగ్లీషు లెక్కలు అంతంత మాత్రం. అయినా పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతూనే ఉండేవారు. వెంకటరామన్కి అతని అన్న నాగస్వామికి మంచి మిత్ర బృందం ఉండేది. ఈ మిత్రులంతా చాలా బలమైన వారు. వైగై నదికి వెళ్ళి ఈత చేస్తుండేవారు. అక్కడ ఇసుక తిన్నెల మీద ఎన్నో రకాల ఆటలు ఆడేవారు. ఇవన్నీ సాధారణంగా రాత్రిపూట జరిగేవి. దొంగచాటుగా ఇంట్లోంచి వెళ్ళి తెల్లారేసరికి ఇంటికి చేరుకునేవారు. వెంకటరామన్కి ఒక విశేష లక్షణం ఉండేది. అతను ఆటల పోటీలో ఎప్పుడూ గెలుస్తూనే ఉండేవాడు. ఏ గుంపులో ఉంటే ఆ జట్టు ఏ ఆటనైనా నెగ్గేది. వాళ్ల పిన్నతల్లి గాని తల్లి గాని ఇంట్లో ఏ పిండి వంటలో అప్పడాలు చేయడానికి మొదలుపెట్టినప్పుడు అతన్ని ఒక చెయ్యి వేయమనేవారు శుభంగా ముగుస్తుందని. అందువలన ఇతనిది తంగకై అంటే బంగారు హస్తం అనేవారు. మధురలో వెంకటరామన్ మిత్ర బృందంలో ఒక ఆయన నారాయణ స్వామి. వాళ్ళ ఆటల గురించి చెప్తూ, సుబ్బయ్యర్ ఇంట్లో మేడమెద గది సాధారణంగా ఖాళీగా ఉండేది. ఇంట్లోని వాళ్ళు ఎప్పుడో గానీ అక్కడికి వెళ్లేవారు కాదు. కుర్రవాళ్లంతా అక్కడ ఆడే ఆటలలో త్రోబాల్ ఒకటి. ఆ ఆటకి వాళ్ళు పెట్టుకున్న పేరది. ఇక్కడ బంతి వెంకటరామన్. అతడు తన శరీరాన్ని బంతిలాగా చుట్టుకునేవాడు. మిగిలిన వాళ్ళు ఒక్కళ్ళ నుంచి మరొకరికి ఈ బంతిని విసిరేవారు. ఒక్కోసారి బంతి కింద పడిపోతుండేది. చిత్రం ఏమిటంటే, ఈ విధంగా విసిరినా కింద పడినా వెంకటరామన్కి చిన్న గాయం కూడా తగిలేది కాదు. గంటల తరబడి వెంకటరామన్ మేడ మీద గదిలో కూర్చునేవాడు. నేను కూడా అలా వేయవచ్చునా అని అడిగినప్పుడు వెంటనే నన్ను నేల మీద కూర్చోబెట్టి రెండు కనుబొమ్మల నడుమ ఒక పెన్సిల్తో గట్టిగా నొక్కాడు. దానితో నాకు స్పృహ తప్పింది. ఒక అరగంట దాటాక తెలివి వచ్చింది. ఎదురుగా వెంకటరామన్ నవ్వుతూ కూర్చొని ఉన్నాడు. నేను ఆ పని చేద్దామని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అని కూడా నారాయణ స్వామి చెప్పారు. మతపరమైన విషయాల్లో వెంకటరామన్ ఏ ఆసక్తి చూపలేదు. ఆ రోజుల్లో యథాలాపంగా దేవాలయాలకు వెళ్లడం, పర్వదినాలలో ఇంట్లో జరిపే పూజలలో పాల్గొనడం తప్ప వేరేమీ ఉండేది కాదు. ఒకటి రెండు సార్లు చిన్న చిన్న అపచారాలు కూడా చేశారు. మిత్ర బృందంతో కలిసి మధురకి సమీపంలో ఉన్న తిరుపురన్ కుండ్రంలో ఒక రాత్రి జరుగుతున్న ఉత్సవానికి వెళ్ళాడు. ఈ బృందం అక్కడికి చేరేటప్పటికీ ఇంకా దేవునికి నైవేద్యం పెట్టలేదు. కానీ పిల్లలకు ఆకలిస్తోంది. నివేదనకే వండిన పదార్థాలు వంటగదిలో ఉన్నాయి. తలుపు తాళం వేసింది. ఆ కుర్రవాళ్ళు మారుతాళపు చెవితో ఆ తాళాన్ని తీసి నివేదనకే వండిన పదార్థాలలో తమకు కావలసింది తీసుకుని వైగై నదికి వెళ్ళి వాళ్లకు కావలసింది ఆరగించారు. అంతేకాకుండా మళ్ళీ ఆలయానికి వచ్చి మిగిలిన వాళ్లతో పాటు ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. దేవుని నివేదనకే వండిన వంటకాలను నైవేద్యం పెట్టక మునిపే వెంకటరామన్ ఆరగించిన మరొక సందర్భం కూడా ఉంది. వెంకటరామన్ మిత్రుల్లో అబ్దుల్ మహాబ్ అనే ముస్లిం ఒకడుండేవాడు. స్కూల్ ఫుట్బాల్ టీంకి అతను కెప్టెన్. వెంకటరామన్ అంటే అతనికి ఎంతో ప్రీతి. అతనిని వెంకటరామన్ సాబ్జాన్ అనేవాడు. తాను సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడల్లా ఆ సాబ్జాన్ని కూడా తీసుకువెళ్లేవాడు వెంకటరామన్. అతనితో ప్రదక్షిణాలు చేయించేవాడు. పైగా
దేవుని సృష్టి అంతా ఒకటే, దేవుడొక్కడే, దేవుళ్లలో కనబడే తారతమ్యాలన్నీ మనుషులు కల్పించినవే అని కూడా చెప్పేవారు. సాబ్జాన్ ఇంటికి వెంకట్రామన్ ఒకసారి వెళ్ళి వాళ్ళు మాంసం తినడం చూసి అసహ్యం వెలుబుచ్చారు. అప్పటి నుంచి సాబ్జాన్ మాంసాహారం తినడం మానేశాడు. వెంకట్రామన్ ప్రభావం సాబ్జాన్ మీద బాగా పడింది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడానికి, మసీదుకు వెళ్ళడానికి ఏమీ భేదం లేదని గ్రహించాడు. అంతేకాదు, వారాంతాల్లో సెలవుల్లో వెంకట్రామన్ తల్లి అలగమ్మ దగ్గరికి సాబ్జాన్ వెళుతుండేవాడు. ఆమె సాధారణంగా ఆహ్వానించేది. సాబ్జాన్ వెళ్ళకపోతే వెంకట్రామన్ తిరిగి మధురి వెళ్ళినప్పుడు కొన్ని భక్ష్యాలు చేసి, ఇవి నీ ముస్లిం స్నేహితుని కోసం, అతనికి ఇవ్వు అంటూ ఇచ్చేవారు. సాబ్జాన్ పెరిగి పెద్దవాడైన తర్వాత పోలీస్ శాఖలో ఉద్యోగం అయ్యాడు. తన బాల్యమిత్రుడు శ్రీ రమణ మహర్షి అని తెలుసుకుని వారిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆనందలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మధురకు సమీపంలో వరదరాజ పెరుమాళ ఆలయం, అళగిరి ఆలయం రెండు ఉన్నాయి. ఈ రెండు ఆలయాలకు సంబంధించిన అనుభవాల గురించి భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన విషయాలు ఇవి. వరదరాజ పెరుమాళ్ ఆలయానికి మిత్రబృందంతో కలిసి వెళ్ళేవాడిని. ఆ ఆలయానికి మూడు అంతస్తులున్నాయి, మూడు ప్రాకారాలు ఉన్నాయి. పిల్లలమంతా ప్రాకారాల్లో బంతులాటలు, దాగుడుమతులు ఆడేవాళ్ళం. చివరి అంతస్తులో ఉన్న కిటికీ నుంచి చూస్తే దూరంలో ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. ఆ చెరువుకి అప్పుడప్పుడు వెళ్ళి పందాలు వేసుకుని ఈత కొట్టేవాళ్ళం. ఎప్పుడూ గెలుపు నాదే అన్నారు శ్రీ రమణ మహర్షి. ఇక చరిత్రలోకి. రమణ మహర్షి ఇలా చెప్తూ, అళగిరి ఆలయంలో చక్కెర పొంగలి నైవేద్యం చేయటం ఆనవాయితీ. ఒకసారి ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ఇంకా ఇస్తే బాగుండును అనిపించింది. కానీ అభిమానం అడ్డొచ్చి అడగనీయలేదు. ఒకసారి ఏమైందనుకున్నారు, అక్కడ అర్చకులలో ఒకరి పిల్లలు మధురలో చదువుతూ సెలవులకు ఇంటికి వస్తుంటే నేను కూడా వెళ్ళి ఒకరోజంతా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. ఆ రోజున గుడిలో అర్చన వాళ్ల వంతైంది. వాళ్ళ ఇంటికి దేవాలయానికి మధ్య 2 ఫర్లాంగ్ల దూరం ఉంటుంది. రాత్రి పూజా వినియోగాలు, ప్రసాదాలు ఇవ్వడం వారి వంతైంది. పొంగలిని నైవేద్యంగా ఇచ్చారు. ఒక పెద్ద పళ్ళె నిండుగా వచ్చింది ఆ ప్రసాదం. వారు నన్ను చూసి, ఈ పిల్లవాడు దృఢంగా ఉన్నాడు, మోయగలడు లెమ్మని ఆ పళ్ళెం నా నెత్తిన పెట్టి వాళ్లంతా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు నడిచారు. అది ఎంత బరువు అనుకున్నారు, మెడలన్నీ నొప్పులు పట్టినవి. రాత్రి వేళ చీకటి, భగవత్ ప్రసాదం గనక కింద పడరాదు, ఏం చేసేది, మరి కొంచెం పొంగలుంటే బాగుండునని ముందు అనుకున్నందుకు ఇది ఫలితం కాబోలు అనుకుంటూ ఎలాగో మూసి ఇల్లు చేరాను. వెనక నా ఆకులో పట్టెడు ప్రసాదం పెట్టారు. కొంచెం తినేసరికి ముఖం మొత్తింది. ప్రసాదం కదా, పారవేయరాదని ఎలాగో తిన్నాను. వాళ్ళెవ్వరూ వేలు వేసి ముట్టలేదు. ఉదయమయ్యాక పని వాళ్ళకి ఇచ్చేశారు. ఏదైనా అంతే, సమృద్ధిగా ఉంటే ఎవ్వరికీ అక్కర్లేదు అన్నారు శ్రీ రమణులు. ఇలా సాగిపోయే వెంకటరమణ జీవితంలో పెద్ద విశేషమంటూ ఏమీ లేకపోయింది 1895 నవంబర్ వరకు. ఒకనాడు వెంకటరామన్కి తిరుచులివాస్ అయిన రామస్వామి అయ్యర్ అనే బంధువు కనబడ్డారు. రామస్వామి అయ్యర్ లక్ష్మణ్ అయ్యర్ సోదరుడు. వెంకటరామన్ని రమణ అని పిలుస్తుండేవారు. ఇది వరకు కూడా ఆ విషయం చెప్పాం. లక్ష్మణ్ అయ్యర్ వెంకటరామన్కి తెలుగు కూడా నేర్పేవారు. వెంకటరామన్ రామస్వామి అయ్యర్ని చూడగానే, ఎక్కడి నుంచి రావడం అని యథాలాపంగా అడిగారు. అరుణాచలం నుంచి అని జవాబొచ్చింది. ఈ జవాబు ఆ యువకుడి పట్ల ఒక సమ్మోహనాశనం వలె పనిచేసింది. అంతకుముందు ఎన్నోసార్లు అరుణాచలం పేరు విన్నాడు. తమిళనాడు శైవ భూమి, అట్టి ప్రదేశంలో పుట్టి పెరిగినవాడు కదా, వెనకేం చేస్తాడు, పైగా శైవాచార సంపత్తి గల వంశుడు కూడాను. ఇదివరకు ఎప్పుడూ ఏ విధమైన అనుభూతి కలగలేదు. ఈసారి మాత్రం ఆ పేరు వినగానే అతని మనస్సు విస్మయంతో, సంభ్రమంతో, సంతోషంతో పులకించిపోయింది. అరుణాచలం అంటే ఏ దూరతీరాలను, పవిత్రమైన ఆవరణలో గోపుర శిఖరాల నడుమ అద్భుత లోకంలో ఉంటుందని, అక్కడ ఉన్న ప్రతి ఇసుక రేణువు, ప్రతి చిన్న బిడ్డ పునీతమైనదని, అది పరమోత్కృష్టమైన ప్రదేశమని
సామాన్య మానవులకు అనవిగమ్యమని అనిపించింది. ఇటువంటి ఆనందమయ భావతరంగాలు అతని మనస్సుని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ అద్భుత లోకాన్ని ఎవరో ఒకరు స్వయంగా దర్శించి రావడమేమిటనిపించింది. ఉత్సుకతతో ఆశ్చర్యంతో, ఏమిటి అరుణాచలం నుంచా, అదెక్కడుంది అని అడిగారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రామస్వామి అయ్యర్ వంతయింది. అంత లోకజ్ఞానం లేని ఆ యువకుని పట్ల జారితో మెల్లగా ఇలా అన్నాడు, అదేమిటి తిరువన్నామలై, నీకు తెలియదా అదే అరుణాచలం అని. వెంకటరామన మదిలో రేగిన జ్వాల దీనితో చప్పబడిపోయింది. ఆ తర్వాత చాలా కాలం వరకు అరుణాచల తలం పేరు రాలేదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వెంకటరామన మనసులో ఆ అలజడికి కారణమేంటి, దీని ప్రాముఖ్యమేమిటి, ఇది అతని గతాన్ని వర్తమానాన్ని పూర్తిగా మార్చేస్తుందా, ఈ వింత ప్రతిస్పందనకి ఏదో ప్రయోజనం ఉంది, అదేదో అనతి కాలంలో బయటపడింది. ఈలోగా రోజులు గడుస్తున్నాయి. వెంకటరామన్ రామస్వామి అయ్యర్ సంగతి మర్చిపోయాడు. అయినా అరుణాచల ప్రభావం అతనిలో మౌనంగా పనిచేస్తూనే ఉంది. తత్ఫలితంగా అతని దృష్టిలో ఒక ఉత్కృష్టమైన గ్రంథం పడింది. వెంకటరామన్ పినతండ్రికి ఆయన పొరిగింటి ఆయన పెరియ పురాణం అనే గ్రంథాన్ని చదవమని ఇచ్చాడు. తమిళనాడులో శైవ సిద్ధాంతం అని ఉంది. ఇందులో శివుడు కేవలం త్రిమూర్తులలో ఒకటి కాదు, ఆయన సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మ కూడా. శైవ మతానికి నిలయమైన తమిళనాడు ఒకనొక సమయంలో జైన మతస్థుల వశమైంది. చోళదేశాన్ని క్రీస్తుశకం 12వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు పాలిస్తుండేవాడు. అతను వీరజైనుడు, శైవులను హింసిస్తుండేవాడు. అతని రాజ్యంలో సేకిళార్ అనే గొప్ప కవి, శివభక్తుడు, ప్రకృతి ఉపాసకుడు ఉండేవాడు. ఈ కవి రాజుగారు మళ్ళీ శైవుడైతే బాగుండను కదా అనుకున్నాడు. అతనికి ప్రసిద్ధ శివకవి తిరునావక్కరసు జైన నుంచి శైవానికి శివలీలల ప్రభావం వల్ల తిరిగి మారటం స్ఫురించింది. ఆ రాజు కూడా అలా మారే అవకాశం ఉందనుకున్నాడు సేకిళార్. అప్పటికే ఎందరో శివభక్తులు తమ భక్తితో శివుణ్ణి స్తుతించారు. ఆ స్థుతులు ప్రజలను ఉత్తేజపరచాయి. ఆ శివయోగుల పుణ్యచరిత్రను రచిద్దామని సేకిళార్ పూనుకున్నాడు. పూనుకున్నాడే గాని వ్రాయటానికి కూర్చుంటే మొదటి మాట కూడా రాయలేకపోయాడు. నిస్సహాయుడై శివుణ్ణి ప్రార్థించాడు. శివుడే మొదటి మాట చెప్పాడు. తర్వాత శివానుగ్రహం వల్ల కవిగారి భక్తి గంగా ప్రవాహం వలె పొంగి కవిత్వంగా రూపొందింది. ఆ విధంగా రూపొందిన గ్రంథం పేరు పెరియ పురాణం. ఇందులో 63 శివయోగుల జీవిత చరిత్రలు వర్ణించబడ్డాయి. ఈ పవిత్ర గ్రంథాన్ని సేకిళార్ నటరాజ సన్నిధిలో చోడునికి వినిపించి కృతార్థుడయ్యాడు. ఈ గ్రంథంలోని శివభక్తులు అన్ని కులాలకు అన్ని వృత్తులకు చెందినవారున్నారు. వారిలో శ్రీకాళహస్తీశ్వరుని భక్తుడు కన్నప్ప కూడా ఒకడు. ఈ గ్రంథాన్ని వెంకటరామన్ యథాలాపంగా చూచి చదవనారంభించాడు. విడిచిపెట్టకుండా ఏకబిగిన చదివాడు. మామూలుగా క్లాస్ పుస్తకాలను చదవడానికి ఏ ఆసక్తి చూపని వెంకటరామన్ పెరియ పురాణాన్ని చదవడంలో నిమగ్నమైపోయాడు. అతను చదివిన మొదటి మత గ్రంథం ఇదే. ఈ గ్రంథం చదువుతున్న కొద్దీ విస్మయము, ఆసక్తి ఎక్కువ అవుతూ వచ్చాయి. ఆ పఠన నిస్సారమైన అతని జీవితం నుండి వేరొక లోకానికి తీసుకుపోయింది. ఆ గ్రంథంలో వర్ణించబడిన ఆ యోగుల త్యాగనిరతి, భగవంతునితో వారి తాదాత్యము చదువుతుండగా వెంకటరామన్లో ఆ యోగుల పట్ల ఆరాధనాభావము, భక్తి పెల్లుబుకాయి. ఆ యోగులకు గల భక్తి సాధ్యమేనా అని కూడా అనిపించింది. గ్రంథాన్ని పూర్తి చేసిన కొంతకాలానికి ఆ భక్త్యావేశము, ఉదాత్త భావాలు మాయమైపోయాయి. ఈ గ్రంథ పఠనాన్ని గురించి ఉత్తరత్ర ఒక భక్తునికి శ్రీ రమణ మహర్షి, ఆ గ్రంథాన్ని చదవడం కేవలం యాదృచ్ఛికం, మొదట కుతూహలంతో దాన్ని చూశాను, తర్వాత ఆసక్తితో ఆ గ్రంథమంతా చదివాను, నా మీద అది చెరగన ముద్ర వేసింది అని సెలవిచ్చారు. వెంకటరామన్ తన 16వ ఏట ఈ గ్రంథాన్ని చదివాడు. పెరియ పురాణం వెంకటరమణపై వేసిన ప్రగాఢమైన ముద్ర నిద్రాణంగానే ఉండిపోయింది. కొన్ని నెలల తర్వాత 1996 జూలై నెలలో వెంకటరామ జీవితాన్ని మార్చివేసే ఒక మహత్తరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన గురించి ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీ రమణ మహర్షి వారు ఇలా చెప్పారు.
ఒకనాడు మేడ మీద గదిలో ఒంటరిగా కూర్చున్నాను. మామూలుగానే ఉన్నాను, బాగా ఆరోగ్యంగా ఉండేవాణ్ణి. నాకెప్పుడో కానీ సుస్థి చేసేది కాదు. ఆరోగ్య లోపం ఏమీ లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మృత్యుమంటే భీతి కలిగింది. ఇక నేను చనిపోతాననుకున్నాను. దేహంలో ఏ మార్పు లేకపోయినా నాకు అలా ఎందుకు అనిపించిందో చెప్పలేను. అప్పుడు నాకే అర్థం కాలేదు, ఆ భయం సహేతుకమేనా అని తెలుసుకుందామని అనిపించలేదు. ఇక నేను చనిపోతాను అనుకున్నాను. తర్వాత ఏమి చేయాలో ఆలోచించాను. వైద్యులు కానీ పెద్దలను కానీ ఆఖరికి స్నేహితులు కానీ సంప్రదించాలని అనిపించలేదు. ఆ సమస్యను నేనే స్వయంగా తక్షణమే పరిష్కరించుకోవాలని అనుకున్నాను. మృత్యు వంటే కలిగిన భయం నన్ను అంతర్ముణ్ణి చేసింది. మనస్సులో పెదవి దాటి మాటలు రాకుండా ఇలా అనుకున్నాను, సరే చావు వచ్చింది, దీని అర్థమేమిటి? ఈ దేహం చనిపోతుంది. చనిపోయే దృశ్యాన్ని నాటకం వల్లే అనుభవసిద్ధం చేసుకున్నాను. కాళ్ళు చేతులు చాచి వాటిని బిగబెట్టి శవంలా పడుకున్నాను. నేను చేసేది సహజంగా ఉండాలనిపించేటట్టు ఊపిరి బిగబట్టి గట్టిగా నోరు మూసుకున్నాను. ఏ శబ్దమో బయటికి రాకుండా పెదవులను బిగించాను. నేను అన్న శబ్దం కానీ వేరే ఏ శబ్దమైనా కానీ బయటకు పగలకూడదనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఇలా అనుకున్నాను, సరే ఈ శరీరం చనిపోయింది, ఈ కట్టెని శ్మశానానికి తీసుకుని వెళ్ళి అక్కడ దహనం చేస్తారు, బూడిదైపోతుంది. శరీరం చనిపోతే నేను చనిపోయినట్లేనా? నేను ఈ శరీరమేనా? ఈ శరీరం నిశ్చలంగా ఉంది, కానీ జీవశక్తి ఉన్నట్లు నాకు తోస్తోంది. నేను అన్న శబ్దం కూడా లోపల వినబడుతోంది. కాబట్టి నేను అన్నది దేహానికి అతీతమైన శక్తి. భౌతిక దేహం చనిపోతుంది, కానీ ఆ చైతన్య శక్తిని మృత్యువు తాకలేదు. కాబట్టి చావులేని చైతన్యాన్ని నేను. ఇదంతా తార్కికంగా కలిగిన అవగాహన కాదు, తర్కమంటూ లేని సజీవ సత్యం వలె నాలో మెరుపు వలె మెదిలింది. ఆ స్థితిలో నేను అన్నదొక్కటే వాస్తవం. సచేతనమైన శరీర వ్యాపకాలన్నీ దానిమీదే ఆధారపడి ఉన్నాయి. అప్పటి నుంచి ఈ నేను లేక ఆత్మపై నా దృష్టంతా కేంద్రీకరించబడింది. మృత్యు భయం త్రుటిలో శాశ్వతంగా మాయమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆత్మలో లీనమైపోయాను. ఇతర భావాలు సప్తస్వరాలు వలె రావచ్చు, పోవచ్చు, కానీ ఈ నేను అనేది నేపథ్యంలో శృతి వలె ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. దేహం మాట్లాడుతున్నా, చదువుతున్నా, ఇంకే పనైనా చేస్తున్నా ఆ ఆత్మ మీదే కేంద్రీకృతమవుతాను. సంకటావస్థకి పూర్వం నేనంటే ఏమిటో నాకు స్పష్టంగా గోచరించలేదు. దాని పట్ల ఆకర్షణ కానీ ఆసక్తి కానీ కలగలేదు. ఇకపోతే అందులోనే శాశ్వతంగా నిలిచిపోదామన్న భావమసలే రాలేదు. ఈ కొత్త భావం యొక్క పరిణామాలు నా నిత్య జీవితంలో బయటపడ్డాయి. ఆ పరిణామాలేమిటో తెలుసుకునే ముందు వెంకటరామునికి కలిగిన అనుభూతి ఎంత ప్రగాఢమైనదో, ఎంత మహత్తరమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో కఠోర నియమాలతో ఎంతో కాలం తపస్సిస్తే గానీ ఆత్మానుభవం కలగడం అసాధ్యం. అటువంటి అనుభూతి అతనికి ఒక్క త్రుటిలోనే కలిగింది. అంతేకాదు, గురోపదేశం, తీవ్రమైన సాధన మొదలైనవి లేనిదే ఆ అనుభవం సాధ్యం కాదు. ఈ స్థితిని అందుకోవడం వెనక క్రమ వికాసం ఉంటుందని అనుభవజ్ఞులు అంటారు. ఒక్కో సోపానమే ఎక్కాలి అంటారు, కానీ వెంకటరామన్కి అలాంటివేమీ అవసరం లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక భక్తుడు ఆ అనుభూతి కలగడానికి ఎంతసేపు పట్టిందని అడిగినప్పుడు శ్రీ రమణులు అక్కడ కాలం ప్రసక్తే లేదు అనేశారు. ఒక త్రుటిలో ఆత్మానుభవం అవడంతో వెంకటరామన్కి మృత్యు భయం పోయింది కదా, నాకు చావంటే భయం లేదు అని పెదవులతో అనడం తేలికే. సాధారణంగా మనమంతా చేసేది ఇదే. కానీ ఎన్నో విపత్కర పరిస్థితుల్లో కూడా నిర్భయంగా ఉండగలమా? మనకి గల దేహాభిమానం ఎంత బలీయమైనదో అందరికీ తెలిసిందే. ఈ దేహాన్ని నేను కాను అనే భావాన్ని తమ నిత్య జీవితంలో శ్రీ రమణులు చూపారు. వాటి గురించి తర్వాత చూద్దాం. ముఖ్యంగా వారి భౌతిక కాయ విసర్జన ముందు రోజుల్లో ఇది బాగా కనబడింది. తమకు కలిగిన మరణానుభూతి యొక్క పరిణామాలను శ్రీ రమణ మహర్షి ఇలా చెప్పారు. ప్రప్రథమంగా చెప్పవలసింది ఇది,
నాకు నా సహచరులలో బంధువుల్లో చదువులో అంతకు పూర్వమున్న కాస్త ఆసక్తి పూర్తిగా పోయింది. పాఠాలను యాంత్రికంగా చదివేవాణ్ణి. పెద్దవాళ్ళని సంతృప్తిపరచడానికి పుస్తకం ముందు వేసి కూర్చునేవాణ్ణి. అంతే, నా ధ్యాస అంతా ఈ బయటపాటి మీద కాక ఎక్కడో దూరాన ఉండేది. మా బంధువులతో స్నేహితులతో మసలేటప్పుడు ఎంతో వినయంగా ఉండేవాణ్ణి పూర్వమైతే. మిగిలిన వాళ్లకన్నా నాకు పని ఎక్కువ చెప్పినప్పుడల్లా పనిని అందరికీ సరిసమానంగా పంచడం లేదని సరిగేవాణ్ణి. ఎవరైనా తోటి బాలురు నన్ను కోపడితే తిరగబడేవాణ్ణి. ఒక్కోసారి వాళ్ళని బెదిరించేవాణ్ణి. మరెవరైనా నన్ను ఆట పట్టించినా వెక్కిరించినా వాళ్లకు వెంటనే బుద్ధి చెప్పేవాణ్ణి. ఇప్పుడంతా మారిపోయింది. ఏ పనైనా సరే, ఎవరు కోపడినా సరే, ఎవరు ఆట పట్టించినా సరే, అన్నింటినీ సౌమ్యంగా భరించడం ప్రారంభించాను. నిరసన భావాన్ని, వ్యక్తిత్వ భావాన్ని ప్రకటించుకునే తత్వమే మారిపోయింది. ఏకాంతంగా ఉండగోరేవాడిని. తరచూ ధ్యానానికి అనువైన ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకుని నాలోని ఆత్మపై లగ్నమయ్యేవాణ్ణి. మా అన్న నన్ను వెక్కిరిస్తూ జ్ఞాని అనో యోగీశ్వర అనో సంబోధించేవాడు. ప్రాచీనకాల పురుషుల వలె అడవుల్లోకి వెళ్ళిపోకూడదా అంటూ హాస్యలాడేవాడు. ఆయన నేను మాత్రం అలాగే కూర్చునేవాణ్ణి. భోజన విషయంలో రుచులు అభిరుచులు పోయాయి. ఏ ఆహారమైనా సరే రుచిగా ఉందా శుభ్రంగా ఉందా అంటూ ఏమీ చూడకుండా పెట్టిన దానిని అనాసక్తంగా మింగేసేవాణ్ణి. కొత్తగా వచ్చిన పోకడలలో ఒకటి మీనాక్షి సుందరేశ్వరులకు సంబంధించింది. అంతకు పూర్వం అరుదుగా స్నేహితులతో కలిసి గుడికి వెళ్ళి అక్కడ ప్రతిమలకు మొక్కి విభూది కుంకుమ ముఖానికి రాసుకుని ఏమాత్రము చలనం లేకుండా ఇంటికి వచ్చేసేవాణ్ణి. కొత్త జీవితం అంకురించిన తర్వాత ఇంచుమించు ప్రతి సాయంత్రము గుడికి ఒంటరిగా వెళ్ళేవాణ్ణి. అక్కడ శివుని విగ్రహం ముందో మీనాక్షి విగ్రహం ముందో 63 శివయోగుల ప్రతిమల ముందో ఎంతోసేపు నిలబడేవాణ్ణి. ఉద్వేగం వెల్లువై వచ్చి నన్ను ముంచేసేది. ఆత్మకి దేహావలంబనం, దేహాత్మ బుద్ధి అంతముందే. ఆత్మకి కొత్త ఆలంబనం కావలసి వచ్చింది. ఈ కారణంగానే గుడికి తరచూ వెళ్ళేవాణ్ణి. ఆత్మ పొంగి పొరలి కన్నీరే బహిర్గతమయ్యేది. ఇది వ్యక్తి ఆత్మతో ఈశ్వరుని లీల. సర్వాంతర్యామి సర్వశక్తి సమన్వితుడు అయిన ఈశ్వరుని సన్నిధానంలో నిలబడి ఆయన అనుగ్రహం నాపై వర్షించాలని, ఆ అనుగ్రహం నా భక్తిని పటిష్టం చెయ్యాలని, నాలో కూడా శివయోగులకు వలె భక్తి ఎప్పుడూ నిలిచిపోవాలని అప్పుడప్పుడు ప్రార్థించేవాణ్ణి. సాధారణంగా ఏ ప్రార్థన చేసేవాణ్ణి కాను. నా అంతరాలయంలో నిక్షిప్తమైన దానిని విశ్వాంతరంలోని దానివైపు సాగనిచ్చేవాణ్ణి. ఈ ప్రవాహానికి చిహ్నమే కన్నీరు. ఏ సంతోషానికి దుఃఖానికి మాత్రం కావు. నేను నిరాశావాదిని కాను. జీవితం దుఃఖమయమని నాకు తెలియదు. పునర్జన్మ లేకుండా ఉండాలని కానీ, విముక్తి నొందాలని కానీ, వైరాగ్యం పొందాలని కానీ, మోక్షం పొందాలని కానీ నాకేమీ ఉండేది కాదు. నేను పెరియ పురాణాన్ని, బైబిల్ భాగాలన్నీ, తాయుమునవార్ లేక తేవారాలు తప్ప ఇంకేమీ చదవలేదు. భగవంతుడు ఈశ్వరుడు పురాణాలలో చెప్పినట్టే ఉండాలనుకునేవాణ్ణి. అప్పటికి నాకు బ్రహ్మం, సంసార చక్రం అన్న మాటలే తెలియవు. ఈ విశ్వానికి వెనక ఒక నిత్య సత్యం ఉన్నదని నాకు తెలియదు. తిరువన్నామలైలో రుబుగీత మొదలైన గ్రంథాలను వింటున్నప్పుడు ఈ విషయాలను తెలుసుకున్నాను. ఈ పుస్తకాలు చెప్పే విషయాలన్నీ నేను అంతకు పూర్వమే ఏ విశ్లేషణ లేకుండా సహజ స్ఫూర్తితో గ్రహించినవే అని తెలుసుకున్నాను. ఈ పుస్తకాల పరిభాషలో చెప్పాలంటే జ్ఞానోదయమైన తర్వాత నేను అందుకున్న మానసిక ఆధ్యాత్మిక స్థితిని శుద్ధ మనస్సు అనం, శుద్ధ జ్ఞానమను అనవచ్చు. ఇంతటి విపులమైన విశ్లేషణ విన్న తర్వాత మనకి ఆత్మానుభూతి ఎటువంటి పరిణామాలను కలిగిస్తుందో అర్థమవుతుంది. ఇంత గొప్ప అనుభూతి కలిగిన ఆ 17 యువకుని ప్రవర్తనలో మార్పు రావడం సహజమే కదా. ఎంతో పరధ్యానంగా ఉండే అతన్ని చూసి స్కూలులో సహాధ్యాయులు గేడి చేసేవారు. వెంకటరామన్ వేరే లోకంలో విహరిస్తున్నాడని వాళ్ళకెట్లా తెలుస్తుంది? వెంకటరామన్ ఎప్పుడు భగవంతుని ధ్యాసలోనే ఉండేవాడు. ఎప్పటికప్పుడు స్వర్గలోకంలోని భగవంతుడు దిగివచ్చి తన ముందు నిలబడతాడని ఊహించుకుంటూ ఉండేవాడు. ఆకాశం వైపు చూస్తూ రోడ్డు మీద నడిచేవాడు. ఇటువంటి పరిస్థితే భక్త తులసీదాస్ది కూడా. ఆయన ఎప్పుడూ హరిధ్యాసలోనే ఉండేవారు. హరిని వెతుక్కుంటూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. తల్లి భార్య వెనుక పెడితే
నా హరి వచ్చాడా, వస్తాడు, ఇక్కడికి తప్పకుండా వస్తాడు అంటూ ఉన్మత్తుతో అనేవారు. వెంకటరామన్ పైకి ఏమి అనలేకపోయినా ఇంచుమించు అదే స్థితిలో ఉండేవారు. ఆ ఆత్మానుభూతి అయిన తర్వాత చెప్పరనే బాధ కలిగేది, దానిని అణుచుకునేవాడు. తలనొప్పితో బాధపడుతుంటే పిన్నతల్లి నుదుటి మీద ఏదో మలామృద్దేది. ఈ విధంగా తన లోకంలో తానుంటూ చదువుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంట్లోని పెద్దవాళ్లు మందలించడం సహజమే కదా. పిన్న తండ్రి అన్నగారు నాగస్వామి ఎన్నోసార్లు హెచ్చరించారు. స్కూలులో పంతులుగారు కూడా కోప్పడేవారు, కఠిన శిక్షలు విధించేవారు. ఈ ప్రతికూల వాతావరణంలో ఎన్నాళ్ళు ఉండగలడు వెంకటరామన్? వ్యవహారమంతా ఓ కొలుక్కొచ్చింది. 1896 ఆగస్టు 29, అది శనివారం. ఆ రోజుల్లో స్కూళ్లకు శని ఆదివారాలు సెలవు దినాలుగా ఉండేవి. క్లాస్ మాస్టారు వెంకటరామన్ ఇంగ్లీషు వ్యాకరణ పాఠం చదవలేదని, ఆ పాఠాన్ని పుస్తకంలో చూచి 3 సార్లు రాసుకురామని శిక్ష విధించారు. ఇంట్లో మేడ మీద కూర్చుని వెంకటరామన్ 2 సార్లు రాశాడు. హఠాత్తుగా ఈ యాంత్రికమైన పని నిరర్థకమనిపించింది వెంకటరామన్కి. చూచి రాయడం ఆపేసి పుస్తకాలన్నింటినీ కట్టగట్టి పక్కకు దోసేశాడు. కళ్ళు మూసుకుని ధ్యానానికి ఉపక్రమించాడు. దీన్నంతా పక్కనే ఉండి గమనిస్తున్న అన్న నాగస్వామి తమ్మునికి బుద్ధి చెప్పాలని, అట్లా ప్రవర్తించేవాడికి ఇక్కడేం పని అని గట్టిగా మందలించాడు. అన్నగారి ఉద్దేశం స్పష్టమే. చదువు గురించి కానీ ఇంటి పనుల గురించి కానీ పట్టించుకోకుండా ఏదో ధ్యానంలో కూర్చోవాలనుకునే వారికి ఈ స్కూలు ఇల్లు ఎందుకు? ఇటువంటి మందలింపులే గత 6 వారాల్లో అన్న చేస్తూనే ఉండేవాడు. కానీ ఈసారి మాత్రం ఆ మాటలు వెంకటరామన్ని ఆలోచింపజేశాయి. నిజమే, అన్న చెప్పింది నిజమే, నాకిక్కడేం పని అనుకున్నాడు. వెను వెంటనే అరుణాచలం జ్ఞాపకం వచ్చింది. గత 7 ఏడాది ఆ పేరు వినగానే తాను చలించిపోయిన విషయం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఆ అరుణాచలం వెంకటరామన్ని కైవసం చేసుకుంది. అతన్ని రమ్మంటూ పిలిచింది. అరుణాచలం అంటే ఏమిటి? తన జనకుడే కదా, జనకుడి నుంచి పిలిపొచ్చింది. అది శిరసావహించవలసిన ఆజ్ఞ. అరుణాచలానికి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలి. ఎవరికైనా తెలిస్తే తనని తప్పకుండా ఆపేస్తారు. అరుణాచలం వెళ్ళిపోతే అక్కడ శాశ్వతంగా ఉండిపోవచ్చు. ఈ ఇల్లు, బంధువులు, ఈ బడి, ఈ మందలింపులు ఇవేమీ ఉండవు. తండ్రి సన్నిధిలో ఉండవచ్చని నిశ్చయించుకున్నాడు వెంకటరామన్. తన పని రహస్యంగా జరిగిపోవాలి. తాను చేయబోయేది మంచి పని. తన తండ్రి నుంచి పిలిపొచ్చింది కాబట్టి ఆయన అన్వేషిస్తూ వెళ్ళిపోవాలి. ఆ సత్కార్యానికి కాస్త బొంకితే పర్వాలేదు అనుకున్నాడు వెంకటరామన్. అరుణాచలం అంటే తిరువణ్ణామలై అని క్రితం సంవత్సరం ఒకరి ద్వారా భగవంతుడే తెలియజేశాడు. ఆ వర్తమానమే రాకపోతే అరుణాచలం ఎక్కడుందని వెతుకుతాడు? ఎక్కడికని పెడతాడు? ఈ నిశ్చయంతో వెంటనే లేచి అన్నగారితో, నాకు ఎలక్ట్రిసిటీ మీద స్పెషల్ క్లాస్ ఉంది 12 గంటలకు అని చెప్పాడు. నిజమే కాబోలు అనుకున్నాడు అన్న. సరే, ఎలాగూ పెడుతున్నావు కాబట్టి కింద పిన్నమ్మ దగ్గర 5 రూపాయలు తీసుకుని వెళ్ళి నా కాలేజీ ఫీజు కట్టాయి, మీ స్కూల్ పక్కనే ఉంటుంది కదా మా కాలేజు అన్నాడు. పాపం ఆ అన్నగారికి ఏం తెలుసు, అసంకల్పితంగా తానే తమ్ముని ప్రయాణానికి పైకమిస్తున్నానని. ఇదే కదా భగవంతుని లీల. ఆ అదృశ్య శక్తి భక్తునికి మళ్ళీ సహాయపడింది. మేడ దిగి గబగబా పిరదలు పెట్టిన భోజనం చేసి ఇంట్లో ఉన్న ఒక పాత అట్లాస్ తిరిగేశాడు. దాని ప్రకారం తిరువన్నామలైకి అతి దగ్గర స్టేషన్ తిండివనం అని గమనించారు. అది మధురై, మద్రాస్, ఎగ్మోర్ లైన్లో విల్లుపురం దాటాక ఉన్న స్టేషన్. ఆ అట్లాస్ తయారైన తర్వాత విల్లుపురం నుండి తిరువన్నామలై మీదుగా కాట్పాడికి వెళ్లే రైల్వే లైన్ని 1992 వేశారు. ఈ లైను అట్లాస్లో లేకపోవడం వల్ల తాను తిండివనానికి టికెట్ కొనుక్కోవాలని అనుకున్నాడు. దానికి 3 రూపాయలు అవుతాయని లెక్కగట్టాడు. పిన్నతల్లి వద్ద నుండి తీసుకున్న 5 రూపాయల్లో 2 తీసి మళ్ళీ పెట్టెలో పెట్టేశాడు. ఆ 2 రూపాయలతో పాటు ఒక చీటిని కూడా రాసిపెట్టాడు. అన్నగారికి కనబడేటట్టు అతని పుస్తకాల మధ్య వీటిని పెట్టాడు. రైలు 12 గంటలకు వెళ్ళిపోతుంది. అప్పటికే 11:45 అయింది. తన కుటుంబ సభ్యుల పట్ల అక్కర వల్ల తాను వెళ్ళిపోతున్నట్టు, తన కోసం వెతకవద్దంటూ రాసిన ఉత్తరం ఇది. తాను వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా తల్లి,
ఎంత ఆందోళన చెందుతుందో తెలుసు. తాను వెళ్ళిపోతే ఇంట్లో ఉదయించే ప్రశ్నలన్నింటినీ ఊహించుకొని అతను అన్నగారికి రాసిన ఉత్తరం ఇది. నేను నా తండ్రిని వెతుక్కుంటూ ఆయన ఆజ్ఞానుసారం బయలుదేరుతున్నాను. ఇది ఒక మంచి పనికే ఉపక్రమించింది. అందువల్ల దీని విషయం ఎవ్వరూ బాధపడనక్కర్లేదు. దీని ఆచూకీ కోసం ఏమాత్రమూ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. నీ కాలేజీ ఫీజు కట్టబడలేదు. ఇందులో 2 రూపాయలు జతపరచబడ్డాయి. ఇట్లు ఈ ఉత్తరం ఈనాటికి శ్రీ రమణాశ్రమంలో భద్రపరచబడింది. ఈ ఉత్తరాన్ని నిశితంగా గమనించిన వారు ఎన్నో విషయాలను గ్రహించారు. మొదటి వాక్యం నేనుతో ప్రారంభమవుతుంది. 2వ వాక్యంలో ఇది అని దీని అని మారుతుంది. ఉత్తరం చివరన పేరు కానీ సంతకం కానీ లేకుండా 3 చుక్కలున్నాయి. తాజా కాలంలో 2 రూపాయలు జతపరచబడ్డాయి అని ఉంది. ఎవరు జతపరిచారో లేదు. ఉత్తరం అహం ప్రత్యయమైన నేనుతో మొదలైన తర్వాత వాక్యాలలో నేను అని కానీ నా అని కానీ ఎక్కడా లేదు. ఆ స్థానంలో ఇది దీని అనే మాటలున్నాయి. ఇవి దేహాన్ని సూచించే పదాలు. ఉత్తరం చివర సంతకం లేకపోవడం కూడా తనకి దేహానికి సంబంధం లేదని, ఆ లేఖని రాసింది దేహమే గాని తాను కాదని స్ఫురిస్తుంది. ఇవన్నీ కాక తన ప్రయాణం తండ్రి ఆజ్ఞ వలన అనడంలో ఉద్దేశం ఆ ప్రయాణం తన సంకల్పం వల్ల కాదని, ఈశ్వరాజ్యం వల్లనే అని తెలుస్తోంది. ఈ ఉత్తరాన్ని తదేకంగా చూసిన ఓ భక్తుడు శ్రీ రమణ మహర్షిని అడిగారు సంతకం లేకపోవడానికి కారణమేమిటని. అలా అడుగుతూ తాను ఎట్లా అర్థం చేసుకున్నారో కూడా చెప్పారు. అంతా విని మహర్షి అలా సంతకం పెట్టకపోవడానికి ఏ ప్రత్యేక కారణమూ లేదు, సంతకం పెట్టడానికి అహం లేవనే లేదు, అన్నిటినీ ఏదో ఆధ్యాత్మిక శక్తి చేయిస్తోందన్న అనుభూతే నాకప్పుడుంది. ఆ భావమే ఇప్పుడు ఉంది. ఆ చీటీ రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉంది. ఆ శక్తి నా వ్యక్తిగతం అహం కాదని అప్పుడే అనుకున్నాను. ఆ శక్తి ఏదో బయట నుంచి వచ్చింది కాదని, నా నిజస్వరూపమేనని ఇప్పుడు కూడా అనుభూతి ఉంది అన్నారు రమణులు. సమయానికి వచ్చుంటే రైలు 12 గంటలకి మధుర స్టేషన్ని విడిచి వెళ్ళిపోయేది. అప్పటికి వెంకటరామన్ స్టేషన్కి చేరుకోలేదు. రైలు ఆలస్యంగా రావడం వల్ల అతను ప్రయాణం చేసే వీలు కలిగింది. టికెట్ తిండి వనానికి కొనుక్కున్నాడు. టికెట్ కొన్నాక ఇంకా 3 అణాలు మిగిలాయి, అంటే 19 పైసలు. రైలు రాగానే రైలు పెట్టెలోకి ఎక్కి కూర్చున్నాడు వెంకటరామన్. అతనికి ఏ విధమైన భారమూ లేదు. సామాను రూపంలో కానీ మానసికంగా కానీ ఒంటరిగా కూర్చొని ఎవ్వరితోనూ మాట్లాడకుండా తన తండ్రిని గురించిన చింతనలో పడ్డాడు. అదే పెట్టెలో ఉన్న ఒక ముస్లిం మౌలవి తోటి ప్రయాణికులకు ఒక భక్తుని జీవిత విశేషాలు చెప్తున్నాడు. అందరూ ఆసక్తిగా వింటున్నారు. కానీ ఒంటరిగా కూర్చున్న ఆ యువకుడు ఏమీ పట్టించుకోక తన లోకల్లో తానున్నాడు. అతనిని మౌలవి పలకరించాడు. ఎందాక స్వామి అని అడిగాడు. తిరువన్నామలైకి. నేను కూడా అక్కడికే వెడుతున్నాను. తిరువన్నామలైకైనా? కాదు, తర్వాత స్టేషన్కి. ఏమిటా స్టేషన్? తిరుక్కోయిలూరు. ఏమిటి, ఈ రైలు తిరువన్నామలైకి వెడుతుందా? విచిత్రంగా ఉందే మీ సంగతి. మరి ఏ స్టేషన్కి టికెట్ కొనుక్కున్నారు? తిండివనానికి. అయ్యో పాపం, తిండివనానికి వెళ్ళక్కర్లేదు. మీరు విల్లుపురం జంక్షన్లో రైలు మారి మనం తిరువన్నామలైకి తిరుక్కోయిలూరుకి వెళ్ళాలి. ఈ సమాచారం తెలిసిన తర్వాత వెంకటరామన్ మళ్లీ తన లోకంలో పడ్డాడు. తన చుట్టుపక్కల వారి గురించి ఏమీ పట్టించుకోలేదు. సూర్యాస్తమయమైంది. మరికొద్దిసేపట్లో తిరుచునాపల్లి స్టేషన్ వచ్చింది. వెంకటరామన్కి ఆకలి వేసినట్లు అనిపించి 2 బేరికాయలు కొనుక్కున్నాడు. అందుకే అర్ధణా అయింది. మామూలుగా 3 పూటలా కడుపు నిండా తినే ఆ యువకుడు ఒక్క కాయను కూడా తినలేకపోయాడు. ఆకలి తీరిపోయింది. తన తండ్రిని దర్శించుకోవాలన్న ఆవేశం అతనికి ఆకలి కూడా తెలియకుండా చేసింది. నిద్ర కూడా పట్టలేదు. తెల్లవారుజాము 3 గంటలకు విల్లుపురం జంక్షన్ చేరింది రైలు. స్టేషన్లోనే పొద్దుపొడిచేదాకా గడిపాడు. తిరువన్నామలైకి ఎలా వెళ్లాలో తెలుసుకుందామని రోడ్ల వెంబడి తిరిగాడు.
ఎవరినైనా అడిగి తెలుసుకోవడానికి బిడియపడ్డాడు. రోడ్ల మీద మాంబళపట్టు అనే ఊరికి దారి చూపే బోర్డులున్నాయి, కానీ తిరువణ్ణామలైకి చూపే గుర్తులేవీ లేవు. ఉదయమే నడవడం వల్ల ఆకలి వేసింది. భోంచేద్దామని ఒక హోటల్కు వెడితే ఆ హోటల్ యజమాని మధ్యాహ్నం వరకు భోజనం తయారవ్వదని వేచి ఉండమని చెప్పాడు. బయట ఒక బెంచ్ మీద కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు వెంకట్రామన్. మంచి మేనిఛాయ, ఒత్తైన నల్లని జుట్టు, చెవికి రాళ్లతో పొదిగిన పోగులు, తేజవంతమైన ముఖము, ఏ సామాను లేక ధ్యాన నిమగ్నమై కూర్చొని ఉన్న ఆ బ్రాహ్మణ యువకుని గుర్తిస్తూనే ఉన్నాడు ఆ హోటల్ యజమాని. భోజనం తర్వాత వెంకట్రామన్ హోటల్ యజమానికి డబ్బు ఇవ్వబోయాడు. ఇవ్వవలసింది 2 అణాలు. ఆ హోటల్ యజమాని, నీ దగ్గర అంతుంది అని అడిగాడు. 2.5 అణాలు. సరే, అవి నీ దగ్గర ఉంచుకో అని యజమాని ఎంతో సానుభూతితో అన్నాడు. వెంకట్రామన్ హోటల్ నుంచి బయటకొచ్చి స్టేషన్కు వెళ్ళాడు. తన వద్దనున్న డబ్బుతో ఎంత దూరం వెళ్ళగలిగితే అంతవరకు టికెట్ కొనుక్కున్నాడు. ఆ విధంగా సాయంత్రం 4 గంటలకు మాంబళపట్టు చేరుకున్నాడు. అక్కడికి తిరువన్నామలై 30 మైళ్ళ దూరం. చేతిలో చిల్లుగవ్వలేదు. వేరే మార్గం లేక అంత దూరం నడుద్దామనే అనుకుని అందుకు ఉపక్రమించాడు. దాదాపు 10 మైళ్ళు నడిచాడు. దూరంగా ఒక చిన్న గుట్ట, దానిమీద ఒక దేవాలయము కనబడ్డాయి. ఆ ఊరి పేరు అరయని నల్లూరు, ఒక శివక్షేత్రం. ఆ గుట్ట మీద ఉన్నది అతులనాథేశ్వర ఆలయం. వెంకటరామన్ అక్కడికి చేరేటప్పటికి ఆలయ ద్వారాలు మూసి ఉన్నాయి. అతను అక్కడే వేచున్నాడు. కొద్దిసేపటికి ఆలయ పూజారి వచ్చాడు. ఆలయ ద్వారాలు తెరిచాడు. అతని వెంటే వెంకటరామన్ కూడా ఆలయ ప్రవేశం చేశాడు. ఈ ఆలయం నుండి దూరంగా అరుణాచలం కనబడుతోంది. వెంకటరామన్ వయసులోనే ఉండగా తినుజ్ఞాన సంబంధర్ అనే శివయోగి కొన్ని శతాబ్దాల క్రితం అక్కడికి వెళ్ళారు. ఆ యోగికి ఇక్కడే శివుడు మొదట ఒక జ్యోతి వలె, తరువాత వృద్ధ బ్రాహ్మణుని వలె దర్శనమిచ్చాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుని వేషంలో ఉన్న అరుణాచలేశ్వరుడు జ్ఞాన సంబంధర్తో తాను ప్రతిరోజు అరయనెల్లూరుకు వచ్చి పువ్వులు కోసుకు పెడుతుంటానని చెప్పాడు. ఆ మాటలు విని తిరుజ్ఞాన సంబంధులు ఆ వృద్ధ బ్రాహ్మణుని వెంట అరుణాచలం వెడుతుండగా ఆ బ్రాహ్మణుడు అదృశ్యమైపోయాడు. ఇంతలో ఒక దొంగల ముఠా వచ్చి జ్ఞాన సంబంధులను ఆయన అనుచరుల్ని చుట్టుముట్టి వారి సర్వస్వాన్ని దోచుకున్నారు. ఆ తర్వాత ఆ ఉపద్రవం నుండి శివుడు రక్షించిన తీరు వేరే కథ. ఈ వృత్తాంతమంతా పెరియ పురాణాల్లో ఉంది. ఆ శివదర్శనం వంటిదే వెంకటరామనుకు కూడా ఇక్కడ లభించింది. ఈ విధంగా అతులనాథేశ్వర ఆలయంలో ఒక మూల ధ్యానానికై వెంకటరామను కూర్చుని ఉండగా ఆలయమంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు గర్భగుడి నుంచి వస్తుందేమో అనుకుని వెంకటరామన్ అటు వెళ్ళారు. కానీ అక్కడి నుంచి కాదని గ్రహించి తిరిగి తన స్థానానికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ ఆలయాన్ని దర్శించినప్పుడు జ్ఞాన సంబంధులు కూర్చున్న స్థలమిదే. ఇంతలో అర్చకుడు తన పని పూర్తి చేసుకుని స్వామికి నైవేద్యం సమర్పించి ఇక తిరిగి పెడుతూ, ఎవరక్కడా, నేను ఆలయ ద్వారాలు మోయాలి అంటూ కేకలు వేశాడు. వెంకటరామనికి ఆకలి దహించుకుపోతోంది. కాస్త ప్రసాదమైన దక్కుతుందేమోనని నాకు కాస్త అన్నం పెడతారా అని అడిగాడు. నీకిక్కడ అన్నం లేదు అంటూ కటువుగా సమాధానం వచ్చింది. పోనీ, నన్ను ఇక్కడ ఉండనీయండి అని వెంకటరామన్ బ్రతిమాలాడు. ఇక్కడెవ్వరూ ఉండడానికి వీల్లేదు అన్నాడు ఆ పూజారి. అతులనాథేశ్వర ఆలయం ఉన్న అరయనల్లూరుకి సమీపాన కీలూరు అనే గ్రామముంది. అక్కడ వెరటేశ్వర ఆలయం ఉంది. ఈ రెండిటికి నడుమ దక్షిణ పినాకిని అనే నది ఉంది. 2 ఆలయాల్లోనూ సేవ చేసేది ఒక్క పూజారే. అరయని నల్లూరులో పనిముగించుకున్న పూజారి అతని బృందము కీలూరు వైపు పెడుతుంటే వారు వెంటే వెంకటరామన్ కూడా నడిచాడు. ఆ 2 గ్రామాలు ఒకదానికొకటి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. కీలూరులోని ఆలయానికి ప్రవేశించిన వెంటనే వెంకటరామన్ మళ్లీ సమాధి స్థితిలో పడ్డాడు. ఈలోగా పూజారి తన పనిని పూర్తి చేసుకుని వెళ్లవలసిన సమయం వచ్చింది. వెడుతూ ఆ యువకుణ్ణి మళ్లీ లేపాడు. వెంకటరామన్ లేచి ప్రసాదం కావాలని మళ్లీ అడిగాడు. పూజారి మళ్లీ నిరాకరించాడు. ఇదంతా గమనిస్తున్న ఆ గుడి వాద్యగాళ్లలో ఒకడు ఈ ధ్యాన నిమగ్నమైన యువకుడు అలసిపోయి ఉన్నాడని గ్రహించి తన వంతు ప్రసాదాన్నైనా అతనికి ఇవ్వమని పూజారితో చెప్పాడు. అప్పుడు వెంకటరామనికి విరటేశ్వరుని ప్రసాదం లభించింది. ప్రసాదం తీసుకున్న తర్వాత మంచినీళ్ళ అవసరం ఉంది కదా అని ఆ వాద్యగాడు ఒక పిల్లవాడిని పిలిచి
ఈ యువకుడిని బ్రాహ్మణ వీధికి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. గుడికి దగ్గరలోనే ఉంది ఆ వీధి. ఒక వాకిలి ముందు నిలబడి మంచినీళ్ళు అడిగాడు వెంకట్రామన్. ఆ నీళ్లు వచ్చేలోగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. ప్రసాదం అంతా కింద పడి చల్లా చెదిరైపోయింది. స్పృహ రాగానే అతను నేల మీద ఉన్న ఆ మెతుకుల్నై పోగు చేసుకుని తిని ఎవరో ఇచ్చిన నీళ్లు కాసిని తాగి పక్కనే ఉన్న ఇసుక దెబ్బ మీద పడుకున్నాడు. మంచి నిద్ర పట్టింది. మధురేను విడిచి 1.5 రోజులయ్యాయి. తిరువన్నామలై ఇంకా 20 మైళ్ళ దూరం ఉంది. అది 31వ తేదీ. ఆనాడు గోకులాష్టమి. వెంకటరామునికి ఆకలిస్తోంది. ఆ బ్రాహ్మణ వీధిలో ఎవరైనా కాస్త అన్నం పెడతారా అని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. ఒక ఇంటి ద్వారం కొద్దిగా తెరిచింది. ఆ ఇంటిలోకి తొంగి చూశాడు వెంకటరామన్. లోపల ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ముత్తుకృష్ణ భాగవతార్. ఆయనను అడిగాడు వెంకటరామన్, అయ్యా కాస్త అన్నం పెడతారా అని. మా చెల్లెలు నదికి వెళ్ళింది స్నానం కోసం, ఆమె వచ్చేదాకా ఉండు అన్నాడు ఆ వ్యక్తి. భాగవతార్ చెల్లెలు వితంతువు, అన్నగారిని చూచుకుంటూ అక్కడే ఉంటుంది. ఆమె ఇంటికి తిరిగి రాగానే అన్నగారు ఆ యువకుని సంగతి చెప్పారు. తేజోవంతమైన ఆ యువకుని ముఖాన్ని చూచి ఆ పర్వదినాన సాక్షాత్తు శ్రీకృష్ణుడే తమ ఇంటికి వచ్చాడనుకుంది. అతనికి వంట చేసి పెట్టే అవకాశం వచ్చిందని సంతోషించింది. తాను వంట చేసి పెట్టడానికి కొంత ఆలస్యమవుతుంది, ఈలోగా ఆ పిల్లవాడు ఆకలితో ఇంకా బాధపడాల్సి వస్తుంది కదా అనుకుని మైలపడి ఇంట్లో ఉన్న కొద్దిపాటి చెద్దన్నాన్ని అతనికి వడ్డించింది తాత్కాలికంగా ఉపశాంతికై. 2 ముద్దలు తినగానే వెంకటరామన్కు ఆకలి తీరిపోయింది. కానీ ఆమె బలవంతం వల్ల ఆమె పెట్టిందంతా తినవలసి వచ్చింది. తాను త్వరగా వంట చేసి పెడతానని చెప్పి వెంకటరామన్ని వేచి ఉండమని చెప్పింది. గత 2 రోజుల్లోనూ వెంకటరామన్కి ఎంత ఆకలి వేసినా ఎంతో స్వల్పమైన ఆహారం తీసుకున్నా ఆకలి తీరిపోతూ వచ్చింది. దానికి కారణమేమిటో తెలియదు. వెంకటరామన్కి తాను తిరువన్నామలైకి చేరడం ఎట్లా అన్న ఆలోచన పట్టుకుంది. ఇంకా 20 మైళ్ళు నడవడం చాలాసేపు పడుతుంది, కాబట్టి రైలులో వెళ్ళడం నయమనుకున్నాడు. కానీ టికెట్కి డబ్బు, తన చెవికి ఉన్న దుద్దులను అమ్ముదామంటే అటువంటి లావాదేవీలు ఎట్లా చేయాలో తెలియదు. భాగవతార్ వద్ద వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటే నయమనిపించింది. కానీ ఆ పని చేయడానికి ఒక కథ అల్లాలి. రైలులో తన సామానంతా పోయిందని, ప్రయాణం కొనసాగించడానికి టికెట్కు గాను కొంత డబ్బు అవసరం ఉంటుందని, తన దుద్దులను తాకట్టుగా తీసుకుని తనకు 4 రూపాయలు సర్దుబాటు చేయమని అడిగాడు. బాకీ తీర్చేసి మళ్లీ దుద్దులను విడిపించుకుంటానని కూడా చెప్పాడు. భాగవతార్ ఆ దుద్దుల్ని పరీక్షించి అవి 20 రూపాయలన చేస్తాయని అంచనా వేసి, ఆ యువకుడు అడిగింది 4 రూపాయలే కాబట్టి అతను తిరిగి రాకపోయినా నష్టమేమీ లేదని గ్రహించాడు. వెంకటరామన్ చిరునామాను అడిగి తీసుకుని తాను 4 రూపాయలు ఇస్తూ వెంకటరామన్కి ఒక రసీదు ఇచ్చాడు. ఆ రసీదు తిరిగి చూపినప్పుడు దుద్దులను తిరిగి ఇస్తానన్నాడు. వెంకటరామన్ తన మధురైనగర చిరునామాని ఇచ్చాడు. ఆ దూర ప్రదేశంలో తన ఆచూకీ ఎవ్వరూ కనుగొనలేరు అనే నమ్మకంతో. ఇంతలో వంట పూర్తయింది. భాగవతార సోదరి వాళ్ళిద్దరికీ విందు భోజనం పెట్టింది. తన అతిథి సాక్షాత్తు బాలకృష్ణుడే అన్న నమ్మకం ఆమెకి. అందువల్ల ఆ సాయంత్రం కృష్ణుడికి నివేదించడానికి తయారు చేసిన భక్ష్యాలను ఒక కాగితంలో పొట్లంగా కట్టి వెంకటరామన్కి ఇచ్చి సంతృప్తి పడింది. మధురైలో ఉండగా తిరుపరకుండ్రం ఆలయంలో నైవేద్యాన్ని దేవునికి పెట్టకముందే వెంకటరామన్ ఆ భక్ష్యాలను తీసుకున్న సంఘటన వంటిదే ఇది. వెంకటరామన్ భోజనమైన తర్వాత ఆ డబ్బును భక్ష్యాలను తీసుకుని బయటపడ్డాడు. బయటికి వెళ్ళిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని భాగవతార్ ఇచ్చిన రసీదును చించిపారేయటం. తనకిక లోక వ్యవహారాలతో పనేమిటి? అరేని నల్లూరు స్టేషన్కి వెళ్ళి అక్కడ నడుము వాల్చాడు. మరునాడు ఉదయమైతే గాని తిరువన్నామలైకి వెళ్లే రైలు రాదు. వెంకటరామన్ తన వద్ద ఉన్న డబ్బుతో టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ ఖరీదు 3 అణాలే, అంటే 25 పైసలే. మర్నాడు 1వ తేదీ
రైలులో ఓ గంట ప్రయాణం చేశాక తిరువన్నామలై చేరాడు. అంటే ఆగస్టు 29న మధురైలో బయలుదేరిన వెంకట్రామన్ కేవలం 200 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి దాదాపు 2.5 రోజులు పట్టిందన్నమాట. తిరువన్నామలైకి రైలు ప్రయాణం చేస్తున్నంతసేపు రైలు పెట్టెలోంచి అరుణాచలం కనబడుతుందేమోనని కిటికీలోంచి చూస్తూనే ఉన్నాడా భక్తుడు. ఒక ప్రదేశంలో కనబడింది. అదేదో గుర్తుపెట్టుకుని ఎన్నో సంవత్సరాల తర్వాత మహర్షి ఒక భక్తునికి ఆ ప్రదేశం గురించి చెప్పారు. తిరువన్నామలై స్టేషన్లో దిగగానే వెంకట్రామన్ అరుణాచలేశ్వర ఆలయం వైపు పరిగెత్తాడు. ఆలయంలో ఏవో మరమ్మతులు జరుగుతూ ఉండడం వల్ల ఆ రోజులలో ఆలయ తలుపులు 8 గంటల వరకు తెరిచేవారు కాదు. కానీ వెంకట్రామన్ అంతకుముందే అక్కడికి చేరిపోయాడు. ఆశ్చర్యం, ఆలయ ద్వారాలన్నీ తెరుచుకునే ఉన్నాయి. ఏ అడ్డు లేకుండా అతను గర్భగుడికి వెళ్ళి, "తండ్రి, నీ ఆజ్ఞానుసారం అన్నిటినీ విడిచి వచ్చేశాను" అంటూ అక్కడ ఉన్న ఈశ్వరుడికి తన రాకను విన్నవించుకున్నారు వెంకట్రామన్. అరుణాచలేశ్వరుడికి నమస్కరించగానే ప్రశాంత చిత్తుడయ్యాడు, ఆనందమయమైపోయాడు. వెంకటరామన్ జీవితంలో మహోత్కృష్టమైన ఘడియ అది. మాయామయము అసత్యము అయిన ప్రాపంచిక జీవితానికి భరతవాక్యం పలికిన ఘడియ, నిజతత్వంలో ఈశ్వర సన్నిధానంలో జీవితానికి నాంది పలికిన ఘడియ. మహదానందంతో అక్కడ కాసేపు నిలబడి బయటకొచ్చేశాడు. తన భవిష్యత్తుని జనకుని పాదాల చెంత విడిచాడు. ఇక నుంచి జనకుని చేతిలో పసివాడు తాను. ఆయన తనతో తన ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు. ఇక్కడ కాసేపాగి వెంకటరామన్ ఆధ్యాత్మిక జీవితం ఇప్పటి వరకు ఎలా సాగిందో వెనక చూసుకుంటే, పరస్పర సంబంధం లేని సంఘటనలేనో సంబంధించి ఈ అరుణాచల సన్నిధికి అతన్ని చేర్చాయి అని తెలుస్తోంది. 12 ఏళ్ల ప్రాయంలో తండ్రి మరణించినప్పుడు వెంకట్రామన్ మృత్యువు గురించి చింతించి దేహాన్ని నడిపించే శక్తి వేరే ఉందని గ్రహించాడు. 15వ ఏట ఎవరో దూరపు బంధువు అరుణాచలం అన్న పేరు చెప్పగానే పులకించిపోయాడు. ఆ బంధువు చెప్తే గాని తిరువన్నామలయే అరుణాచలమని తెలిసి ఉండేది కాదు. ఇలా తెలియడం వల్లే కొద్ది కాలం తర్వాత తిరువన్నామలయకి ప్రయాణమయ్యాడు. ఏవో స్మృతులు అస్పష్టంగా మనస్సులో మెదిలాయి. నాడీ జోస్యం ప్రకారం క్రితం జన్మలో వెంకట్రామన్ ఒక కొండ మీద తపస్సు చేసినట్లుంది కదా, ఆ కొండే అరుణాచలమై ఉండొచ్చు. రమణుల వారికి అరుణాచల స్మృతి ఎలా కలిగింది? ఏదో పూర్వజన్మలో అనుబంధం లేకపోతే. అరుణాచల నామం విన్న కొద్ది వారాలకే పెరియ పురాణం చదవడం తటస్థించింది. ఆ శివయోగుల వలనే తనకు కూడా అకుంఠితమైన భక్తి కలగాలని పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. ఇంకా కొన్ని నెలల తర్వాత అకారణంగా మరణభీతి, మరణానుభవం కలిగాయి. అంతర్ముఖుడై తన నిజతత్వము అఖండమైన నిత్యమైన చైతన్యమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇటువంటి అనుభూతే ఇంకా కొందరు మార్మికులకు కూడా కలిగిందంటారు. కానీ వాళ్లకు ఆ స్థితి శాశ్వతంగా నిలవలేదు, తాత్కాలికమే అయింది. వెంకట్రామన్ విషయంలో అలా కాదు. తరువాత తిరువన్నామలైకి బయలుదేరినప్పుడు సంపూర్ణ శరణాగతి అతనిని ఆవహించింది. తన బాగోగులను అరుణాచలేశ్వరుడే చూసుకుంటాడన్న నమ్మకంతో కేవలం తన ప్రయాణానికి అతని అంచనా ప్రకారం అవసరమైన పైకాన్నే తీసుకుని కట్టుబట్టలతో ఇల్లు విడిచాడు. తిరువన్నామలైలో తనకి ఆశ్రయం ఎవరిస్తారు, ఆహారం ఎవరు పెడతారు? అలాంటి ప్రశ్నలేవి ఆ యువకునికి ఉదయించలేదు. ఇంతగా తనని నమ్ముకొని తన వద్దకు రానున్న తన తనయుని, తన భక్తుణ్ణి అరుణాచలేశ్వరుడు ఎలా వదిలేస్తాడు? ఆ ఈశ్వరుడే తన భక్తుణ్ణి అరయని నల్లూరికి రప్పించుకుని జ్యోతిగా దర్శనమిచ్చాడు. ఎన్నో శతాబ్దాల క్రితం మరొక శివయోగి జ్ఞాన సంబంధులకు కూడా అలాగే దర్శనమిచ్చారు కదా. అలా స్వాగతించి తన ఆలయపు ద్వారాలన్నిటినీ తెరిచి ఉంచి తన తనయుడు నేరుగా తన వద్దకు వచ్చేటట్టు చేశాడు. అరుణాచలేశ్వరుని సమీపించిన భక్తుడు ఏమీ కోరుకోలేదు. తండ్రికి తన రాకను విన్నవించుకున్నాడు, అంతే. ఆ తర్వాత 54 సంవత్సరాలు అరుణాచల సమీపంలో ఉండిపోయారు శ్రీ రమణుల వారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కిందనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సర్వే జన
సుఖినో భవంతు. నవిసి చెడు ఫలము నందేమి ఫలమేరి పక్వతలోగును అరుణాచల, నువ్వగింపక నిన్ను నొసగి నన్గొనలేదే ఎంత కూడవు నాకు అరుణాచల, చూచి చింతించి మేనుందా.